మంచిది. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక గంభీరమైన వర్తమానం ఉంది, శ్రద్ధగా వినాలి. ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద ఏదైతే ప్లే అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు వినాలి. ఆలస్యమైందని అనుకోకండి, మీరు మాత్రం ఒకటి మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఎవ్రీ సండే మనకు ఒక సెమినార్ అని ఫిక్స్ అయిపోండి. మీకు మరలా చెబుతున్నాను, ప్రతి వారం రెండు వర్తమానాలు గ్యారంటీగా ఉంటాయి. మీరు వేగురమే రావడం చాలా మంచిది. దేవుని సన్నిధికి ఎవరైతే నిర్లక్ష్యంగా వస్తున్నారో, దేవుని సన్నిధికి ఎవరైతే అశ్రద్ధగా ఉంటున్నారో, వాళ్ళందరికీ ఈరోజు ఒక గొడ్డలు పెట్టి ఈరోజు ఈ క్లాస్. కనుక జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మీ శ్రద్ధను బట్టి వీలైతే పూర్తిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, లేదా సగభాగం మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, మేలువైన జ్ఞానము తండ్రి భూమి మీద ఇప్పటికును ఘోషిస్తున్నా. దాన్ని గుర్తించని యాగవంతమైన ఈ జీవితంలో తండ్రి, ఉరుకులు పరుగుల మధ్య తండ్రి మీ వాక్యమును మేము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో, చరిత్రలో తండ్రి మా కొరకు రాయించి ఉంచిన కొన్ని జీవితాలను మేము తెర మీదకు తీసుకుని వచ్చి మమ్మల్ని మేము ప్రశ్నించుకుని తండ్రి ముఖాముఖిగా మమ్మల్ని చూసుకోవడానికి మీ వాక్యమును తండ్రి ఈ దినాన్న మా కళ్ళ ముందుంచండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. జ్ఞాన ప్రదర్శన మేము చేయక కేవలం మేము మమ్మల్ని మేము మరుగు చేసుకుని తండ్రి, కొందరినైన తండ్రి మీ ఎడల మీలో ఆసక్తి కలిగిన వ్యక్తులుగా వ్యక్తిత్వంలో తండ్రి మీరు మెచ్చిన జీవితాన్ని జీవించడానికి, నిలబెట్టడానికి, తగిన వాక్యమును అందించడానికి మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి తండ్రి వారి హృదయాలు ఆసక్తిని రేపుతారని ఎదురు చూస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు చెప్పిన వర్తమానం ఏదైతే ఉందో, ఈ వర్తమానంలో బ్రదర్ శేఖర్ అని మాట్లాడుతూ రెండు పాయింట్స్ ఆయన రేజ్ చేశాడు, చాలా మంచిది. ఈరోజు బైబిల్ క్రిటిక్స్ ఎక్కువైపోయారు రోజు రోజు. కానీ విచిత్రం ఏంటంటే, మీరు వినండి, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక బ్రాహ్మణ వ్యక్తి యేసుక్రీస్తు వారట దళైనమ్మని జ్ఞాపకం చేసుకున్నాడట. మరి నవ్వాలి ఆడవాళ్ళు తెలియదు ఇటు స్టేట్మెంట్లు చూస్తున్నప్పుడు. అంటే నాకు అనిపిస్తుంది, ఎప్పుడు యేసుక్రీస్తు వారు మావాడు, యేసుక్రీస్తు వారు మావాడు, యేసుక్రీస్తు మా దేశం వచ్చాడు, యేసుక్రీస్తు మా వార్తలు విన్నాడు, యేసుక్రీస్తు మావాడే అని చెప్పుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఆయన గొప్పతనాన్ని దూరం చేసుకోలేక ఆయన మావాడే అని చెప్పుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఆయన ఔన్నత్యం ఎక్కడో ఉండడం ఏంటి, ఆయన మావాడే అని వాతలేసుకోవడానికి ఇలాంటి వింత వింత స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నమాట. ఒక ఇటీవల కాలంలో అంతకుముందు ఒక బ్రాహ్మణ తమిళ బ్రాహ్మణుడు యేసుక్రీస్తు వారని మన భారతీయులే చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆయన టిబెట్ ప్రాంతంలో బౌద్ధిజాన్ని నేర్చుకున్నాడు, దళైలామనట సిలువ మీద జ్ఞాపకం చేసుకున్నాడని చెబుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన మావాడే అని చెప్పుకోవడానికి వీళ్ళ తహతహలు అన్నమాట. నువ్వు అనకపోయినా ఆయన మీవాడే, ఆయన నువ్వు స్వీకరించినప్పుడు. కాబట్టి శ్రద్ధగా వినండి, మీ మొండి మనసులో కొంతసేపు పక్కకు తోసేసి ఒక ప్రాముఖ్యమైన సంగతి వినండి. ఈ వేగవంతమైన ప్రపంచంలో, ఈ వేగవంతమైన జీవితంలో, ఈ వేగవంతమైన సమాజంలో ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని సగటు మనిషి కేటాయించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్పిరేషనల్ వీడియోస్ అన్ని తమ్ముళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అది 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటుంది. ఆ వీడియోస్ 1000 మంది చూస్తున్నారు, గంట మెసేజ్ మాత్రం ఎవరు చూడట్ల. అంటే ఏమర్థమవుతుంది? ఇవి మనయే కాదు, అందరివి సార్వత్రికంగా. అంటే ఏమర్థమవుతుందంటే ఎక్కువ మాటలు దేవుని మాటలు వినడానికి కూడా ఈరోజు మనిషికి సమయం లేదు. అవునండి, మనుషులు మంచులు కాదని వాళ్ళ వైపు చూడకండి, అది మనమే. ఒంటి గంట అయింది మర్చిపోకండి. కాబట్టి
ఈరోజు దేవుని వాక్యం దగ్గర కాలాన్ని కొలుస్తున్న స్వార్థంతో చింతనతో జీవితాన్ని గణిస్తూ అశ్రద్ధగా బ్రతికిస్తున్న ఒక సామాన్య విశ్వాసులకి ఈరోజు చెల్లు మన చెంప మీద కొట్టే ఒక సత్యాన్ని వేసి తెర మీదకి రాబోతుంది. ఆవిడ గురించి మీరు వినాలి. ఆవిడ గురించి చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఆవిడ గురించి ఎందుకు ధ్యానించాలి అంటే ఆవిడ గురించి యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు కనుక. ఈ వర్తమానం ముందర్తమానంలో అన్న మాట్లాడుతూ సాక్ష్యాలు ఎత్తి మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో సేవకులు అవ్వాలనుకున్నవారు ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని గ్రిప్ కలిగి ఉండాలి. ప్రతి విషయం మీద పాండిత్యం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన అనే ఆయన కల్పింపబడిన వ్యక్తి అని, యేసుక్రీస్తు అనే బ్రతికిన ప్రాంతం కల్పింపబడిన ప్రాంతం అని, ఇలా రకరకాల ఆధారాలని మాటలు మాట్లాడేస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో కూర్చొని. కనుక అలాంటి వారందరికీ ఈరోజు ఒక మంచి ఇట్నెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ క్లాసు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యమునకు సమయాన్ని ఇవ్వని వారు ఎవరైతే ఉన్నారో తీర్పు దినాన్న మన మీద ఒకరు నేరస్థాపన చేయబోతున్నారు. ఆమెను గూర్చి ఈరోజు మీరు వినాలి. ఆమెకి నేమ్ పెట్టుకున్న టైటిల్ ఏంటంటే చీకటి ఖండములో ఆశా జ్యోతి, చీకటి ఖండములో వెలుగు రేఖ. ఈ భూమండలం మీద చదువుకున్న విద్యార్థులుగా మినిమం జ్ఞానం కలిగిన వారుగా చీకటి ఖండం ఏదో మనకు తెలుసు, ఆఫ్రికా ఖండం. భూమి సూర్యునికి దగ్గరగా బ్రతుకుతున్న ఖండం. అక్కడున్న జాతీయులు ఎవరైతే ఉన్నారో నల్లగా వేడి తాగడికి బతికేస్తూ ఉంటారు. అలాంటి ఏరియా నుండి జ్ఞానపు వాక్కుల కొరకు తిరుగుతూ వచ్చిందట. మీకు విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తున్న వ్యాఖ్యానంలో ఉంది. దేవుని జ్ఞానం లేని వారందరూ వారి జీవితాల్లో దూరదృష్టి లేని వారట. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుని జ్ఞానం ఎవరైతే సంపాదించుకోవడానికి నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారో వారందరూ దూరదృష్టి లేని వారు. చాలా సింపుల్గా చర్చ ఎక్కుట్టేస్తాం మనం. పెద్ద పెద్ద కాజ్ ఏం కాదు మనకి. ఎందుకు మానేశ్వర బ్రదర్ చర్చ అంటే మానేశ్వర బ్రదరు అంటాం అంతే. ఏ అని అడుగుద్ది ఒకరోజు ఆవిడ. మీకు విషయం తెలుసా? దక్షిణ దేశానికి నేను ఎవరో తెలుసా? రాణి. మీకు విషయం తెలుసా? నా దేశపు బంగారం పేరెన్నిక కలిగిన బంగారం. మీకు విషయం తెలుసా? నన్ను చూస్తే లేడీ అనుకోరు, కింగ్ అనుకుంటారు. అలాంటి ఫిగర్ నేను. అలాంటి దాన్ని దేవుని వాక్యము నేర్చుకోవడానికి నా రాజ్యాన్ని సింహాసనాన్ని నా సమయాన్ని అన్నిటినీ పక్కన పెట్టి సుమారు 4 నెలలు నేను ప్రయాణం చేసి వాక్యం వినడానికి వచ్చిన నన్నే ఈరోజు మీరు తక్కువ చేయడానికి కుదరదని ఆ రోజు నేరస్థాపన చేస్తుంది మన మీద. మీరు కంట్రీకి రాణి కాదు కదా, మన ఈదికి నెంబర్ కూడా కాదన్న సంగతి మర్చిపోకండి. అయినా పెద్ద బిజీ షెడ్యూల్ మనకి, అది ఆదివారం. ఈరోజు బాగా వింటే ఈరోజు మీకు చాలా అర్థమవుతుందండి. ఎప్పుడు దేవుని వాక్యం కొరకు వేగురు పడుతూ ఉంటారు. ఆ వాక్యం వినడానికి సమయం మీ కళ్ళ ముందు ఉండదు. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ ఎగ్జాంపుల్ ఈమె. చూపిస్తాను ఈరోజు చూద్దాం. ఇప్పుడు గురించి ఎందుకు మనం ఆలోచించాలో కొన్ని స్టేట్మెంట్లు చూద్దాం. సొలొమోను గారు ఇచ్చినవి సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యజీవులు కనబడుతున్నారు చూడండి. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో ధన్య జీవితాలు కనబడతాయి. క్రీస్తు పూర్వం కొన్ని ధన్య జీవితాల ప్రస్తావన వచ్చింది తెర మీదకి. ఎవరంటారు? జ్ఞానము సంపాదించేవారు ధన్యులు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. మీకు ఆ పదాల బరువు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఒత్తిడి ఈరోజు మనకు అర్థం కావాలి.
దేవుడు గుచ్చిన మాటలు ఎంత ఔన్నత్యం కలిగినవో చెప్తున్నాడు చూడండి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, దేవుని వాక్యం మీద పరిపక్వత లేనివాడు ఫూల్. 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, నెలలు గడుస్తున్నాయి. ఏది నీ జ్ఞానం బైబిల్లో? నీకు ఇప్పటికీ ఏ సంగతి చెప్పినా కొత్తదే, నీకు ఇప్పటికీ ఎన్ని సంగతులు విన్నా నీకు మరుగైన రహస్యముగా ఉండిపోతుందంటే బైబిల్లో నీకున్న స్టాండింగ్ ఏంటి? నువ్వు ధన్య జీవుగా ఉండాలి అంటే బైబిల్తో ఎవ్రీడే ఫైట్ చేయాలట. ఆ రోజు బైబిల్ అనేది లేదు గనక, ఆ రోజు ధర్మశాస్త్రం అనేది ఎక్కడో మిడిల్ ఆసియాలో అది, జెరూసలేం సిటీలో అది, వక్తల దగ్గర అది, రాజు సమూహము మధ్యలో ఉండిపోయేది గనక ఆ వాక్కులు అంతటా అరుదు. అలాంటి కాలంలోనే పరుగు పరుగును వచ్చిందట అడవిలంట. ఎవరు ఎవరు ఆవిడ? పేరు లేదు బైబిల్లో. కంట్రీ నేమ్ ఉంది, బాగా వినండి, ఆ రాజరికపు శైలి ఉంది. ఎందుకు ఆ పేరు రాయలేదంటే వక్తలు అంటారు ఆ తర్వాత లిస్టులో నీ పేరు పెట్టుకుంటావని. ఆమె పేరు కన్నా ఆమె జీవన శైలి చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ ఘోషిస్తుంది. ధన్య జీవులు కనబడుతున్నారు చూడండి. జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. మనకేది మేలు? రోజుకి కనీసం ఒక మినిమం 1000 రూపాయలు రావడం మేలు, రోజుకి ఒక ఎర్ర క్యాంటీన్ కనబడడం మేలు. ఈ స్కేల్ దగ్గర మనం తీసుకొస్తా అంటున్నావు, రే నువ్వు ఒక ఫూల్ అంటుంది. ఎవ్రీ సండే నువ్వు దేవుని సన్నిధికి రావాలన్నది ప్రాముఖ్యమైతే, నువ్వు వచ్చేదే వారానికి ఒక్కసారి అయితే ఆ రోజు నువ్వు ఎగ్గొట్టి కాజెస్ నువ్వు చెప్తున్నావంటే నేనేమనాలి? ఫూల్. ఫూల్స్ మనం అందరం. ఆదివారపు ఆరాధన ఎగ్గొడుతున్న వాళ్ళందరూ ధన్యులు కాదు, ఇంకను అన్యులే. అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కానివాడు ఇంకా అన్యవైఖరిలో కనబడతాడు. మీకు తప్పని సమయంలో మానండి, దేవుడు అర్థం చేసుకోగలడు. మీ నిర్లక్ష్యం, మీ బద్ధకం, మీ సోమరతనం ఇవన్నిటినీ కలవగలుపుకొని ఇంటి మీద, ఇంట్లో ఆరు బయట పడుకున్నట్టుగా పడుకొని దేవుని సంఘాన్ని ఎగ్గొట్టి దేవుడు సేవకులు అడిగితే కుంటి సాకులు మాకు చెప్పొచ్చేమో, కానీ దేవునికి మీరు చెప్పలేరు. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇంకా కిందకి ఏమంటున్నాడు? అపరంజన సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. ఎటర్నిటీ లైఫ్ అంటే ఏంటి? విజడం అన్నాడు. దేవుని జ్ఞానమట జీవవృక్షం, నిత్యత్వం. ఆ నిత్యత్వాన్ని సంపాదించడానికి నువ్వు కేటాయించే టైం ఎంత? గంట? 2 గంటల? అది నెలకు ఒకసారా లేదా నెలలో ఒక వారమా? నువ్వు కేటాయించేది ఏంది అసలు? బైబిల్ చదువు, బైబిల్ వాక్యాలు విను, బైబిల్ చెబుతున్నా మనం పట్టించుకో. ఎందుకంటే మనం చాలా బిజీ షెడ్యూల్ ఉన్న మనుషులు. చెప్పేవాడికి పాపం ఖాళీగా ఉన్నాడు అన్నమాట, వినేవాడికే పని పాటలేదు. వినేవాడు చెప్పేవాడికి పని పాటలేదు, వినేవాడికట చాలా పనులు ఉన్నాయట. మీకు సీన్ అర్థమవుతుందో లేదో, దేవుని వాక్యం వినడానికి దేశాలు దేశాలు, అడవులు అడవులు, అరణ్యాలు దాటొచ్చింది ఆ రోజు ఈరాని. ఈరోజు నేర్చుకోవడానికి మీరెలట్లా, నేర్పించడానికి సేవకుడే మీ దగ్గరకు వస్తున్నట్టు. బహుపరాక్ అయినా వినడానికి ఒళ్ళు బద్ధకం మనకి. అది ఆదివారం అనగానే ఎన్నో బిజీ షెడ్యూళ్ళు మనకి. తాట తీస్తానంటాడు దేవుడు. అసలు నీకు బతకడానికి అర్హత లేదు, క్లైమ్ చేస్తాను ఏమనుకుంటున్నావు అంటాడు. నీ మీద నాకు అధికారం ఉంది, రక్తమిచ్చి నిన్ను కొంటిని,
నువ్వు జీవించడానికి నీకు హక్కుదారుడు కావు. నా సర్వెంట్ నువ్వేమనుకుంటున్నావు, నా కొరకు సేవ చేయాలి నువ్వేమనుకుంటున్నావు, ఏం పరిగెట్టేస్తావని, ఎంత దూరం పరిగెట్టేస్తావని, నీ లైఫ్ సర్కిల్ ఎంతో తెలుసా, 60, ఏం సాధించేద్దామని. అందుకే నిత్యత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. చూద్దాం మరొక మాట చూద్దాం. సామెతలు, ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ మొదటి వచనం నుండి, నా కుమారుడా నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల్ని అద్ద దాచుకుని నేడల జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెరివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనవ చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని ఎతికిన ఎడల దాచబడిన ధనమును ఎతుకున్నట్లు దాన్ని ఎతికిన ఎడల యెహోవ యందల భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నీవు గ్రహించదు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. బాగా వినండి, మీకు ఒక సీక్రెట్ చెప్పనా, నువ్వెంతగా అన్వేషణ చేస్తావో అంతగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, నువ్వెంతగా నిర్లక్ష్యంగా ఉంటావో అంతే జ్ఞానం నీకు ఉంటుంది. నీవెప్పుడు ఎక్కడేసిన గొంగలి అక్కడే. సీక్రెట్ ఇది, సత్యాన్వేషణ అన్న పదం తగిలించుకోవడం గొప్పది కాదు, కానీ ఆ సత్యాన్ని పట్టుకున్నవాడు ధన్యజీవి. ఈరోజు అనేక మంది సత్య అన్వేషణలు కనిపిస్తున్నారు సమాజంలో. ఎంతకాలం అన్వేషణ, ఎంతకాలం ఆ ట్యాగ్లైన్ పోవాలి, నేను సత్యాన్ని పట్టుకున్నాను, యెహోవా దాన్ని దయచేశాడు. ఎప్పుడు ఇస్తాడట, ఊరకే ఇచ్చాడట, మేము కొనుక్కున్నామండి బైబిల్ అంటే కుదరదట, మా దగ్గర 4 రకాల బైబిల్ ఉన్నాయంటే కుదరదట, మా దగ్గర వింత వింత వ్యాఖ్యానాలు ఉంటే కుదరదట. మరి ఎవరికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంటే దాంతో ఫైట్ చేసేవాడికి ఇస్తాడట, యెహోవాని అడిగేవాడికి ఇస్తాడట. జ్ఞానం మీలో ఎవరికైతే కొదు ఉందో మోకాళ్ళేసి దేవా నాకు జ్ఞానం ఇయ్యవయ్యా అని అడిగిన ప్రతి ఒక్కనికి ధారాళముగా అనుగ్రహిస్తాడట. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది జ్ఞానం పట్టుకోవడానికి? వినడానికే ఇంట్రెస్ట్ లేదు, పరిశోధన, ఇంకా పరిశోధన కూడా దేవుడు ఎరుగా, లిటరల్గా ఇన్ని కనిపిస్తాయి మనకి, సౌండ్లు వినిపిస్తాయి మనకి, అయినా మనకు పట్టదు, 7 సార్లే అన్నట్టు చూస్తామన్నమాట. చాలామంది సంఘానికి వస్తున్నప్పుడు చాలా బాధేస్తుందండి, ఎంత సీరియస్గా వాకింగ్ చెప్తున్నప్పుడు మొబైల్ చూస్తుంటారు, నాకు పిచ్చి కోపం వస్తుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు అసలు సంఘానికి? ఎంత సీరియస్గా దేవుని వాక్యాలు ప్రతి సేవకున్నోట మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కవారి ముఖాలు ఎందుకు చూస్తున్నావు? ప్రతి పదం ఎక్కడైతే మిస్ అయిపోతానేమో అని పెద్ద కళ్ళు చేసుకుని వినాలా దేవుని మాటలు? ఎప్పుడు మొబైల్ చూసేవారు ఒకరు, పక్కవారం చూసేవారు ఒకరు, కిందకు చూసేవాడు ఒకడు, పైకి చూసేవాడు ఒకడు, ఎందుకు వచ్చాడు తెలియదు, టైం పాస్ చేసేవాళ్ళు ఒకరు, ఆరు బయట సంఘాలు బయట నిలబడి పిచ్చి పిచ్చి డిస్కషన్ చేసేవారు ఒకరు, ఎందుకు వచ్చావయ్యా సంఘానికి, రాకుంటే పోండి కదా అంటే వస్తే ఏమన్నా కొంచెం రాయితీలు ఉంటాయేమని ఒక మన అటెండెన్స్ చేయించుకోవడానికి వస్తామన్నమాట. ఛీ అనిపించట్లా? నువ్వు సినిమా థియేటర్కి నువ్వు ఇక్కడ రావడానికి పెద్ద తేడా ఉండదు. కళ్యాణ మండపానికి సంఘానికి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే పెద్ద తేడా ఏముండదు. అక్కడ ఇవే సీన్స్ కనబడతాయి, సంఘంలోనే ఇవే సీన్స్ కనబడితే నువ్వేంటి అసలు, వారియు అని అడుగుతాడు దేవుడు. ఎవరు నువ్వు అసలు, నీ యాటిట్యూడ్ ఏంటి అసలు? జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండాలట. ఈరోజు అలసిపోయేంత వరకు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ ఇది, చాలా అవసరమైనది. మీరుంటున్న ప్రతి తరగతి నేను చెప్తున్నాను, దాని వెనక చాలా కష్టం ఉంది, చాలామంది నిద్ర లేని రాత్రి ఉన్నాయి, చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు దాన్ని ధ్యానించి ఈ ఇటీవల కాలంలో నాకు పెరిగిన మమకారం ఏంటో చెప్పినా, ఖచ్చితంగా సండే మన సంఘానికి అటెండెన్స్ అవ్వాలి, నేను రావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ వారో నిలబడుతున్నారు, ఎక్కడెక్కడ వారో మాట్లాడుతున్నారు, మీరు నమ్ముతారో నమ్మరో, అరబ్ దేశాల్లో వాళ్ళనే వాక్యం టైం ఎప్పుడు చెప్పినా తల్లులు ఫోన్ చేస్తారు అడగండి, వాళ్ళనే టైం ఎప్పుడు చెప్పినా 11:30 వరకు వాళ్ళు పని చేసుకుని 12 గంటలకు భోజనం చేస్తే ఆ 12 తర్వాత మన వాక్యాలు ఎంత టైం ఉంటాయి, 1 గంట, 1.5 గంటలు, 2 గంటలు, 2 గంటలున్నర. అలాంటి వాక్యాలు పూర్తిగా విని అప్పుడు నిద్రపోతారట. మళ్ళీ ఎన్నింటికి లేస్తారు చెప్పినా 4:35,
ప్రతిరోజు వాక్యం ఒక వారం రాకపోతే ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ ఈ వాక్యం ఈ వారం మీద కొత్త వాక్యం పెట్టలేదు ఏంటి అని. వాళ్ళు కూడా ఒకరోజు నిలబడి మన మీద ముఖం మీద వేలడి చెప్తారు, నువ్వు పగలయ్యను, వాళ్ళు రాత్రులు వింటున్నారు, మనం వినడానికి బాధ, చెప్పు బ్రదర్ అని అడుగుతున్నవారు కోకొలలు. అందుకే మన సంఘాన్ని ఎట్లయినా సరే ఆదివారంకి ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు, మీతో ప్రతి ఆదివారం గుంజలు దించాలి ఫిక్స్డ్. ఇంకా ప్రతి వారం మీకు సెమినార్ ఇంకా ఫిక్స్ అయిపోండే. మన డిస్కషన్ చేసాం అన్న, మేము కడప బార్డర్కి వెళ్ళినప్పుడు డిస్కషన్ ఏంటి చెప్పిన, మిమ్మల్ని వదలకుండా మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే పెట్టాలని. దేవుని చిత్తం అది త్వరలో జరుగుద్ది. మీరేమైనా ఐటమ్స్ వండుకోవాలంటే ఈవినింగ్ డిన్నర్కే. ఎవ్రీ సండే ఎక్కడే విందు ఉంటుంది, ఎక్కడే వాక్యం ఉంటుంది. మీరు సీరియస్గా దేని కొరకు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుక ఈ వారం సంఘం మానేసామంటే మాంసం కూడా దగ్గర లేట్ అయిపోతుందని కాజు చెప్పడానికి కుదరదు. అర్థమైందా? నీకు ఎప్పుడు దుమ్ములు కూడా. ఎందుక ఈ మధ్య మానేసంటే మాంసం లేటుగా చెప్పారు, వండడం కొంచెం లేట్ అయిపోయిందని ఉడకలా అంటమ్మా తోలేస్తాడట. కనుక దేవుని చిత్తం మీద ప్రార్థనలో పెట్టండి. మనం ప్రతి ఒక్కరూ ప్రేమగా అందరం ఇక్కడే భోజనం చేసి ప్రతి వారం మధ్యాహ్నం మ్యాక్సిమం ఇక్కడే గడిపి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. అలాంటివి జరగకూడదు మహాప్రభు అనుకుంటున్నారా? అనుకునే మహానుభావులు కూడా ఉంటారు, వాళ్ళ కొరకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం కొంచెం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. పన్నెండవ అధ్యాయం 42వ వచనం. ఆకలే చేస్తుంది, ఏదో చదివేస్తా. ఈడు వస్తాడు కానీ అనుకుంటున్నారు కదా, నేను త్వరగానే వద్దాం అనుకోనండి. కాకపోతే ఈరోజు రేపు బక్రీద్ అడవడు కదా, మాకు స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. మా బిడ్డని మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవడ అర్థం చేసుకుంటాడు చెప్పండి. మీ దగ్గర లేట్ అయినా మీరు ఫీల్ అవ్వకూడదు, బయట లేట్ అవుతే వాళ్ళకి తెలియదు కనుక ఫీల్ అవుతారు. కనుక జై బక్రీద్ ఎందాం. సరే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చిన భూమి అంతాల దగ్గర నుండి వచ్చిందట. ఇదిగో గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎవరి మాట చెప్తున్నారు? ఎందుకు ఇవిడు వచ్చి మనం సీరియస్గా ఆలోచించాలంటే, సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి డెఫినేషన్, జ్ఞానమే అయిన యేసుక్రీస్తే ఈవిని గుర్చిన ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అది జడ్జిమెంట్ డే నాడట. ఇవి నిలబడి అందరి మీద నేరస్థాపన చేస్తుందట. ప్రభువే ఈవిని గుర్చి ఉటంకించాడంటే ఈవిని గుర్చి ఖచ్చితంగా మనం దర్యాప్తు చెయ్యాలి. స్త్రీమూర్తులు మరీ జాగ్రత్తగా చేయాలి, పురుషులు మరీ గంభీరముగా వినాలి. ఎందుకంటే ఒక స్త్రీ ఇంత మెయిన్ రోల్ ప్లే చేసిందంటే ఇక మనం. దక్షిణ దేశపు రాణి వచ్చిందట, రాణి అన్నాడు ఆవిడ. మనం చెప్పు, నేను హేళన చేస్తున్నాను కాదు, ఆవిడ రాణి. మరి మనం కనీసం నువ్వు ప్రధానమంత్రికి సర్వెంట్ కూడా కాదు, లోక్సభలో కూడా నీకు స్మాల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ కూడా కదా నువ్వు. అయినా మనం సత్యాగ గొడతాం. ఆవిడెవరో తెలుసా? దేశానికి అది బంగారం. ఇప్పటికీ ఆఫ్రికా ఖండపు బంగారం, మేలిమి బంగారం. ఎన్నో జీవితాల బంగారపు గనుల చీకటి కొనల్లో కూరుకుపోతుంది. అంత శ్రేష్టమైన బంగారం అక్కడ. ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికి తీయడానికి ఎంతమంది జీవితాల ధారబోస్తున్నారో ఆ హిస్టరీ ఛానల్ చూడండి, ఆ డిస్కవరీ చూడండి, ఆ నేషనల్ జియోగ్రఫీ స్పెషల్ ఎపిసోడ్స్ డాక్యుమెంటరీస్ చూడండి, లేదా గూగుల్లో వికీపీడియా అని అడగండి. పుంకాలు పుంకాలుగా మనకి హిస్టరీ ఇస్తుంది. అలాంటి దేశానికి ఇవిడ ఆ కింగ్డమ్కి ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుందట. దక్షిణ దేశపు రాణి అన్నాడు. బైబిల్ ఎంత గొప్పదంటే దిక్కులు కూడా ప్రస్తావిస్తుంది. చూడండి, దిక్కులు అన్నాడు. ఏ దిక్కు? దక్షిణ దిక్కు. దేనికి దక్షిణ దిక్కు? మెరిడేరియన్ సీకి దక్షిణ దిక్కు.
ప్రపంచాన్ని ఎట్లా కొలుస్తారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. బైబుల్ విద్యార్థులుగా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని బండ గుర్తులు మనకు ఉండాలి. అది భూగోళం. ఆ భూగోళంలో మీకు కనిపించవలసింది చూడండి, మీకు ఒక దిక్కులు మనకు కనిపిస్తే సెంటర్కి మనం పోతే అక్కడికి ఒకసారి జూమ్ చేద్దాం. ఆ సెంటర్కి మనం వెళితే కొంచెం మీరు అలా వెళితే సౌదీ అరేబియాది కొంచెం అట్టిది, నేను రెడ్ సీకి పైన, రెడ్ సీకి రైట్ సైడ్ పైన మిడిల్ కనబడుతుంది పేరు అది, ఆ కార్నర్లో అక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే, అక్కడ మీరు గుర్తుపెడితే మీకు గుర్తుపెట్టండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తూర్పు, క్షమించండి, ఉత్తరము దక్షిణము. మ్యాప్లో ఎప్పుడు ఉత్తరాన్ని పైన చూడాలి, మేము తూర్పే చూస్తామంటే కుదరదు. మ్యాప్లో ఎప్పుడు ఉత్తరమే చూడాలి, విద్యార్థులుగా మీకు అవగాహన ఉండాలి. ఉత్తరం దక్షిణం తూర్పు పరమణ ప్రపంచ దేశాలకి నడిబొట్టునున్న సిటీ అంటే చెప్పిన జెరూసలేం, దాని మిడిల్ ఆసియా భాగం అంటారు, మధ్య భాగం. ఆ మధ్య భాగాన్ని ఈ దిక్కుని ఎలా తీసుకెళ్ళి ఆ మా బాణాల గుర్తును పెడితే పైన ఉత్తరం కింద దక్షిణం, ఈ దక్షిణ భూభాగంలో ఎలా కొనకొస్తే ఆ రెడ్ సీని దాటి కొంచెం జూమ్ చేద్దాం. రెడ్ సీని దాటి మీరు అలా కొనకొస్తే సూడాన్ కనబడుతుంది చూడండి, దక్షిణ సూడాన్ మీకు కనబడితే, సౌత్ సూడాన్, ఈస్ట్ సూడాన్ అని మనం చదువుకుంటాం కదా, మన మధ్య ఐక్య సమితిలో చేర్చారు. మనం చదువు ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళు. ఆ సూడాన్ పక్కన చూడండి, అది అక్కడ ఏరమార్గు మన తమ్ముడు కదుపుతున్నట్టు చూడండి, ఆ కిందికి వస్తే ఒక ప్రాంతం మీకు ఉంటుంది, ఆ ఏరియా, ఆ సర్కిల్ అంతా, ఆ పైరు భూభాగం అంతా నా దగ్గర ఒక స్టిక్ ఉంటే బాగుంది, మా దగ్గర ఒకసారి మీరంతా గమనించండి. దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రౌడ్ సిట్టివ్వండి. మీరు ఒక రెడ్ సీ మీకు కనబడుతుందా, రెడ్ సీ, అదే ఎర్ర సముద్రం. రెడ్ సీ అంటే ఏదో కంగారు అయిపోకండి, ఎర్ర సముద్రం ఒక ఇది ఏదో ఎర్ర సముద్రం మీకు కనబడుతుంది చూడండి. ఈరోజు మీకు జాగ్రఫీ అన్నమాట, టీవీ 9 అనుకుంటారో, ఎన్టీవీ అనుకుంటారో, లేదా బీబీసీ సిఎన్ అని అనుకుంటారో, మొత్తం మీద అనుకునేది అన్నది. ఓకే, ఇదే బెటర్ కరెక్ట్గా నాకు అన్నది. ఇక్కడ మీకు రెడ్ సీ కనబడుతుంది చూడండి, ఈ బ్లూ అంతా కనబడుతుంది చూస్తారు, ఈ బ్లూ అంతా, ఈ బ్లూ అది, ఇదంతా ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని వేరు చేసే సముద్రం, అదే ఎర్ర సముద్రం, మన పితరులు దాటిన సముద్రం అదే. వాళ్ళు దాటిన సముద్రం దాటింది, ఇదిగో ఈ కొనలో మీకు ఈ షేప్ మీకు కనబడుతుంది. ఎప్పుడు నేను అంటాను లేడు కొమ్ముల్లో కనబడుతున్నాయి బైబుల్ అంటాను చూశారు, ఆ లేడు కొమ్ములు ఇక ఈ రెండే, ఇక్కడే వాళ్ళు రెడ్ సీని ఎర్ర సముద్రాన్ని దాటుతారు. ఇదంతా ఏంటంటే ఇదంతా ఇంచుమించు ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండంలోనే ఈజిప్ట్ ఉంది, ఈ ఆఫ్రికా ఖండంలోనే సూడాన్ ఉంది, ఈ ఆఫ్రికా ఖండంలోనే ఇథియోపియా ఔర్ ఐథియోపియా. ఆ ఏరియాలోనే ఇప్పుడేముందో తెలుసా, సేబా దేశం. దాని గురించి చాలా హిస్టరీ ఉంది, ఈరోజు స్టడీ చేయాలి మనం. ఎందుకంటే మనం మరల చెప్పకూడదు, ఒక తరగతి మనం చెప్పుకుంటే భవిష్యత్ తరాలుగా చాలా బాగా ఉపయోగపడాలి, విశ్వాసం పెరగాలి. అందుకే మీరు టైం కేటాయించండి, కొంచెం ఎంకరేజ్గా నాకు ఉంటుంది. అయితే ఆ దక్షిణ ప్రాంతం మీరు ఖచ్చితంగా చూడండి, ఆ భూభాగానికి మీరు కరెక్ట్గా కొలిస్తే అక్కడ దక్షిణ ప్రాంతమే వస్తుంది. ఈ మధ్యకాలంలో గజకర్ణ గోకర్ణ అందరూ వచ్చి ఏమంటున్నారట, బైబిల్ అట చరిత్ర ఆధార గ్రంథం కాదట, పాపం. ఇంకా ఏం చెప్తున్నారు, చరిత్రలట హిస్టారికల్ ఎర్రర్స్ ఉన్నాయట బైబిల్ చరిత్రలో. ఎక్కడున్నాయి, మా కనమళ్ళా నీ కనబడుతున్నట్టే నీకు హిస్టరీ తెలియదు. చూడండి బైబిల్ మీరు ఖచ్చితంగా అంచనేస్తే ఆయన చెప్తున్నాడు, దక్షిణ దేశపు రాణి ఎవరీ రాణి అంటే ఖచ్చితంగా దక్షిణ దేశపు రాణి. ఈమెను గురించి చాలా ప్రస్తావన ఉంది, చూద్దాం ఒకసారి. మరొకసారి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి చదవండి, 12వ అధ్యాయం. విమర్శ సమయం అంటే ఇప్పుడు జడ్జిమెంట్ డే, తీర్పు దినం. ఆ రోజు సొలొమోను చూడడానికి వచ్చిందట, జడ్జిమెంట్ డే అనడం మనల్ని అందరం ఒక అందు చూడడానికి వస్తుందట. ఎవరు శాబాదేశపు రాణి. ఆవిడ జర్నీ చేసిన లెక్కలు కూడా మీకు ఇస్తాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది, చదువుతుండి ఒకసారి. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి, ఈ తరం అంటే ఆ రోజు, ఆ తరం, ఈ తరం, ఏ తరం, ఆ రోజు యేసుక్రీస్తు సింహాసనం ముందు నిలబడిన ప్రతి
తరము మీద, బాగునండి, రాజుల మీద, రాణీల మీద, సెలబ్రిటీల మీద, రోడ్డు నడుస్తున్న సామాన్యుడి మీద కూడా ఈ రాణి ఆ రోజు నేరస్థాపన చేస్తుందట. ప్రతి ఒక్క వ్యక్తి మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకు? నా బిజీ షెడ్యూల్ పక్కన పెట్టుకుని కింగ్ సాల్మన్ ఇష్టం ఏంటని నేను వస్తే, సాల్మన్ కన్నా గొప్పవాడు ఎవరు? ద లార్డ్ మెస్సయ్యా. ఆయనకన్నా గొప్పవాడు. ఆయన వాక్యులు మీరెంతగా వినాలి? అదే ఆవిడేసే ప్రశ్న. రోజు సొలొమోను జ్ఞానం వినడానికి నేనింత టయాన్ని ఇచ్చిస్తే, జ్ఞానాన్ని కేటాయిస్తే, ఇంత సమయాన్ని ఆయన ముంగిటి నేను గడిపితే, మీరేం పని చేస్తున్నారయ్యా దేవుని వాక్యం వినకుండా ఖాళీగా సజ్జలేసి తిరగడానికని అడుగుతుందట. నీకు అర్థమవుతుందా? అందుకే ఈరోజు మీరు ఒక స్టాండింగ్ ప్లే చేయాలి. ఎక్కడ నుండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇంకా ఏమంటుందో చూడండి. ఇంకా ఆవిడ గుచ్చిన ప్రస్తావన అసలు ఏంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈమెను గుచ్చి బలముగా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈమె సత్యం కొరకు ఎతుకులాట్లో ఉన్న ఒక సత్య అన్వేసి, చీకటి ఖండములో వెలుగు రేఖ. అలా ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ ఒకరోజు వచ్చిందంట ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. ఇప్పుడు మనకు ఒక రీజనబుల్ క్వశ్చన్ ఒకటి రేజ్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మనం లేవనెత్తేనే బైబుల్ మనకు ఇంకా ఇంకా డెప్త్కి మనకు అర్థం అవుతాయి. అసలు ఈవిడికి ఎవరు చెప్పు ఉండాలి? అసలు ఈవిడికి సొలొమోను ఆయన అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన దగ్గర విపరీతమైన జ్ఞానం ఉంది. ఆయన కట్టిన కట్టడాలు ఔరా అన్నట్టు ఉంటాయి. ఆయన కట్టిన మందిరం మన కళ్ళు రెండు సరిపోవు. ఆయన జ్ఞానపు పరిధి లేనిదని ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అసలు చరిత్ర చెబుతుంది, బైబిల్ చరిత్ర కూడా చెబుతుంది. ఏమైనా చెప్పినా ప్రతి భూభాగానికి అంతర్జాతీయ వర్తమానం జరగాలంటే, అంతర్జాతీయ వర్తమానం అంటే ఆ ఖండానికి, ఈ ఖండానికి, అన్ని ఖండాలకి వర్తకం జరగాలి అంటే, ఆ వర్తకం జరుగుతున్నప్పుడు కొన్ని వర్తమానాలు వినేవారు. ఏ వర్తకం జరగాలన్నా, అంతర్జాతీయ వ్యాపారం చేయడానికి ఎవడు ఆ కొన నుంచి ఈ కొనకి కదిలిపోవాలన్నా ఖచ్చితంగా ఏ భూభాగం దాటి వెళ్ళిపోవాలి తెలుసా? యెరూషలేమును తొక్కుకుంటూ వెళ్ళాలి. ఎందుకు యెరూషలేమును తొక్కుంటూ వెళ్ళాలి? అంతర్జాతీయ వ్యాపారం జరిగే రోడ్డు ఆ దేశం మీదగానే ఉంది, ఆ ఇజ్రాయెల్ దేశం మీదగానే ఉంది. ఎవరు పోవాలన్నా ఆ దేశాన్ని టచ్ చేసి పోవాలి. ఆ దేశాన్ని టచ్ చేసి పోతున్నప్పుడు ప్రతి ఒక్కడికి సొలొమోను కట్టడలు కనబడతాయట. వాళ్ళు చేస్తున్న జర్నీని ఆపి ఒకసారి, ఎవరయ్యా ఈ ఇంజనీరింగ్ ప్లాన్, ఎవరిది ఈ కన్స్ట్రక్షన్స్, ఏంటి అసలు ఎవరు? ఆయన పేరు కింగ్ సల్మాన్. ఆ రోజు వింటారు వాళ్ళు. ప్రతి ఒక్కరు వినేవారట. ఆయన జ్ఞానమును గుచ్చి విని ఆయన చూసేవారట. ఆయన కట్టడాలు చూసేవారట. ఆయన వైభవాన్ని చూసేవారట. మీరు బాగా గమనించండి, సొలొమోను ఎక్కువ టైం దేనికి కేటాయించాడు చెప్పనా? కట్టడాలకే కేటాయించాడు. కట్టడాలకే. ఆయన మించిన వాడు, ఆయన తలదండిన వాడు, ఆయన నివసిస్తున్న గృహాలను మించిన గృహాలు ఎక్కడ ఉండకూడదని కట్టడాలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. ఒకటా రెండా కట్టింది, మాట్లాడితే కన్స్ట్రక్షన్ జరిగేది అక్కడ, మాట్లాడితే. అందుకే బైబుల్ పండితులు కూడా సొలొమోను విషయంలో పాయింట్అవుట్ చేశారు. ఎందుకు చెప్పినా, నీకు దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది, నీ మందిరాన్ని కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. అంటే ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ చూడండి. ఆయన అనుభవించినంత లగ్జరీ లైఫ్ ఎవడు అనుభవించలేదు. ఎవడో చదువుకున్న గనులు దొంగతనం చేసి బాత్రూంలో అంట బంగారు పెంగాని ఇట్టించుకున్నాడని చదువుకున్నాం. ఆడు బంగారు పెంగాని ఇట్టించుకున్నాడేమో కానీ సొలొమోను బంగారు సింహాసనం వేసి కూర్చున్నాడు తెలుసా? సింహాసనమే కాదు, తను ఆరాధిస్తున్న దేవుని యొక్క దేవాలయం ఏదైతే ఉందో బంగారంతో పొదిగేశాడు. ఆయన ఆలోచన తీరు ఎలా ఉందో చూడండి. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా కళ్యాణ్ జ్యువెలరీ ఇంకా జోసాలికస్ అలా అవక్క అయిపోతారట. జోసాలికస్ యాడ్డోడు బాగుంది, నేను వరకు అదే ఎంజాయ్ చేస్తాను. నిజంగా ఆ జోసాలికస్ యాడ్ ఇంటూ భలే ఉంటుందండి. ప్రతి బంధానికి ప్రారంభం ఎక్కడేనంటే ఎక్కడ? జోసాలికస్. ఏంట నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా బాగా నచ్చింది. వేస్తున్నాడు కొమ్మ తీసి మీకు అది భలే ఉంటుంది. అంటే ఈ బంగారాలకి ఎంత బంధాలు కలిపోతే ఆ రోజు చూసిందల్లా బంగారం. యాడ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, చాలా ఇన్వాల్వ్ అవుతాం. షార్ట్ ఫిల్మ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ప్రార్థన కూడా చేయండి. ఆ షార్ట్ ఫిల్మ్కి ఈ బ్యాక్గ్రౌండ్లో దగ్గర ఉండదే వాడాలనుకుంటున్నాం.
నిజంగా ఖచ్చితంగా పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులను పెట్టుకుని ఒక మాట అంటారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత, ఐ లవ్ యూ డాడీ అని. అంటే యంగ్స్టార్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, వీలైతే ప్రార్థన చేయండి. అందులో హీరోస్ ఎవరు ఉండరు, మీరు ఘోరంగా ఫీల్ అయిపోకండి. ఒక డాడీ ఒక చిల్డ్రన్, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ, ఆ హృదయ వేదన, ఆ కుమార్తె చేసిన తప్పు, ఆ తప్పుకు బలి ఒక తండ్రి యొక్క ప్రాణం, అది బ్యాక్గ్రౌండ్. అయితే దీనికే ఈరోజు మనకిస్తున్న యాడ్స్కే బంగారం ఇచ్చి ఆ యాడ్లో ఎవరో తెలుసా, వాళ్ళు ఆవిడ సీరియస్గా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంటుంది అనమాట. తిరుగుతుంటే ఈయన ఇలా బాక్స్ తీసి అలా పెట్టి అలా పెట్టిన తర్వాత ఫోన్ తీస్తూ ఇలా బాక్స్ చూసి చాలా సీరియస్గా ఒకటి ఫీల్ అవుతుంది, ఏంటంటే నన్ను ఎంత లవ్ చేస్తున్నావని ఈ బంగారం చూసేంతవరకు నాకు అర్థం కాలేదు అనగానే అప్పుడు ఒక యాడ్ వస్తుంది, జోసాలికస్ అని. అంటే మనకేమర్థమవుతుందంటే బంగారం అంటే బంధాలు కలిపిందట, బంగారాలే బంధాలు కలిపితే ఆ రోజు చూసిందల్లా బంగారం, వాళ్ళకి బంధాలు కాదు. ఆయన ఎవరో చూడాలి, ఆయన వర్తమానం ఏంటో వినాలనుకున్నారు. అలా విని 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 వర్తకాలు చేసేవారు ఎప్పుడు ఒక స్టాండింగ్లో ఉండరు, ఆ దేశానికి ఈ దేశానికి ఆ దేశానికి తిరుగుతారు. కనుక ఈ వార్త అలా అలా మెల్ల మెల్లగా స్థానికంగా తన దేశంలో కూడా వినడం మొదలుపెట్టింది. ఎవరు 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 చెప్పండి? శాబా దేశపు రాణి. నిజానికి పేరు చరిత్రలో ఎక్కడో మూలం రాశారు, ఈవిడ పేరట బిల్కిస్ అంటారు. హిస్టరీలో కొంచెం ఎక్కడో దొరికిన పేరు అన్నమాట. సేబా అంటే అర్థం ఏంటో చెప్పనా? జర్నీ అని అర్థం, ప్రయాణము అని అర్థం. నిజంగా ప్రయాణాలు మామూలుగా చేయలేదు ఈవిడ. ఆ ప్రయాణం ప్రయాణం జ్ఞానాన్ని ఎదుక్కోవడానికి వచ్చింది. ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి ఆ దేశపు అర్థాన్ని తన జీవితంలో చొప్పించుకుంది. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? ఈమె జ్ఞానము కొరకు ప్రయాణం చేస్తే సొలొమోన్ అనే పేరుకి అర్థం ఏంటి? సల్మాన్. సల్మాన్ అనే పేరుకి డెఫినేషన్ ఏంటంటే ఆన్సర్ అని అర్థం, సమాధానము అని అర్థం. ఆవిడట ప్రశ్నలతో బయలుదేరుతుందట, ఆన్సర్ ఎక్కడుందట? జెరూసలేం సిటీలో ఉందట. ఆయన పేరే ఆన్సర్. సొలొమోన్ మర్చిపోకండి, సొలొమోన్లో లార్డ్ మెస్సే కూడా ఉన్నాడు. ఆయన పేరు సమాధానం, ఈయన పేరు సమాధానపు అధిపతి. ల్యాండింగ్ ఎక్కడికి వెళ్తాం మనం? అయితే ఈవిని గురించిన ప్రస్తావన మనం దినదినం ధ్యానించడం చాలా లోతైన ధ్యానంలో మనకు అర్థమయ్యే సంగతులు, కానీ బై గాడ్ గ్రేస్ ఈరోజు మీరు ఒక గంట రెండు గంటల్లో వినేస్తారు. జాగ్రత్తగా వినంటే ఇవి కొన్ని క్వశ్చన్స్ రేట్ చేస్తుందట. ఏం రేట్ చేస్తుంది? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. ఈమెకి ఎలా తెలిసింది క్వశ్చన్ నేను అడుగుతున్నాను చెప్పండి. ఎవరో వర్తకులు చెప్పు ఉండాలి. ఎందుకంటే ఆ వర్తకులు చెప్పుకుండా వర్తకులే చెప్పు ఉండాలని ఎందుకు అంటున్నానంటే అప్పటికి ఎవరు ఇస్రాయేల్ దేశం నుండి చెదిరిపోలేదు. ఎవరు చెదిరిపోలేదు? ఇస్రాయేల్ గోత్రం చెదిరిపోలేదు. ఇస్రాయేల్ గోత్రం ఎప్పుడు చెదిరిపోయాయి? ఆఫ్టర్ సొలొమోన్ 40 ఇయర్స్. సొలొమోన్ 40 సంవత్సరాల తర్వాత ఎవడో యరొబాము రావడం, ఆ తర్వాత రాజ్యాలు విడిపోవడం, ఎప్పుడు విడిపోయిన తర్వాత ఆ దేశాలు చెదిరిపోవడం, బబులోను సామ్రాజ్యం రావడం, ఇలా చెదిరిపోయిన తర్వాత ఆయా ప్రాంతాలు చెదిరిపోయి అప్పుడు జుడాయిజం అనేది ఆయా ప్రాంతాలకు అలవాటైందని హిస్టరీ. కాబట్టి గోత్రాలు చెదిరిపోలేదంటే ఖచ్చితంగా ఈ న్యూస్ ఎవరు చెప్పు ఉండాలి? వర్తకులే చెప్పు ఉండాలి. ఆ వర్తకులు కూడా ఈ వర్తమానాలు బాగా వినుండి వారే అయి ఉండాలి. బహుశా ఇస్రాయేల్ చెప్పారడానికి తక్కువ ఆధారం ఉంది. ఎందుకంటే అప్పటికి బబులోను సామ్రాజ్యపు దండయాత్రలో జెరూసలేం సిటీ మీద జరగలేదు. కాబట్టి ఈమె ఎలాంటి ఆలోచనతో వారి మాటను బట్టి ఎలా వస్తుందో చూడండి. ఇమిడి గురించి సీరియస్గా మనం ఆలోచిద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. శాబాదేశపు రాణి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గుణార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గము, విస్తారమైన బంగారము, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. బాగా వినండి. ఆమెకి కొన్ని పాయింట్స్ మనం విడదీస్తే కొన్ని భాగాలుగా ఆమె తృష్ణను మనం విడదీద్దాం. ఒకసారి ఆ వచనాలు చూడండి. శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని.
మొట్టమొదటిగా ఆమెలో కనిపిస్తున్న క్వాలిటీ విజన్ ఏంటి? దేవుని నామాన్ని గుచ్చి విందట. ఆ నెక్స్ట్ క్వాలిటీ, సొలొమోను యొక్క కీర్తి ప్రతిష్టల కొరకు విన్నదట. నెక్స్ట్ క్వాలిటీ, కొన్ని గూఢార్థమైన ప్రశ్నలను అడగాలనుకుందట. ఆత్మీయ సంభాషణ ఉంది అక్కడ. దేవుడు గుచ్చిన నామ ఘనతను విన్నది ఇస్రాయేలు దేవుడు మామూలు దేవుడు కాదని విన్నదట. ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారంటే ప్రకృతి దేవుళ్ళు, ప్రకృతి ఆరాధకులు. ఇప్పటికీ ఆఫ్రికా ఖండానికి పోయింది డేవిడ్ లివింగ్స్టన్, మీకు తెలుసు కదా, ఆయన చరిత్ర చదవండి. ఆఫ్రికా ఖండానికి పోయి ఎంతమంది మిషనరీస్ బలైపోయారో చదవండి. వాళ్ళు వెళ్ళడానికి ముందు ఆ దేశాలన్నీ మృగాలకి ఆ మనుషులకి పెద్ద తేడా ఏమీ ఉండేది కదట. అంత ప్రకృతి మనుషులు, వాళ్ళు ప్రకృతి ఆరాధకులు, చూసిందల్లా ఆరాధిస్తారు. అయితే ఈ తల్లికి ఒక మాట అర్థమైంది, తల్లి కాదు నాకు తెలిసి ఒక యంగ్స్టర్ అయి ఉండాలి ఇవిడ. సొలొమోను కూడా యంగ్స్టర్రే. ఆయన సింహాసనం ఎక్కేసరికి సుమారుగా వయసు ఎంత చెప్పారు? 10th class వయసు. ఎవరిది? సొలొమోను గారిది. 10వ తరగతి వయసు. ఆయన సింహాసనం ఎక్కే సమయానికి ఆ టైంలోనే యెహోవా యొక్క దయ, ఆయన పేరు ప్రఖ్యాతులు దేశాలు దేశాలు పాకడానికి ఒక రిఫరెన్స్ అయ్యాడు. ఎవరు? సొలొమోను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చితే బాగా విన్ను, నువ్వు దేవునికి నచ్చితే దేవునికి వచ్చిన తృష్ణ, దేవునికి వచ్చిన ఎదుకులాట నీలో ఉంటే నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఒక రెఫరెన్స్ అవుతావు. ఇప్పటికీ ఆ వాగ్దానం మారుగా అయిపోలేదు. ఇప్పటికీ మీరు దేవుని పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన వారు ఉండండి, నీ చుట్టూ దేవునికి ప్రతినిధిగా నువ్వు నిలబడిపోతావు. వాడుకుంటాడు ఆయన ఖచ్చితంగా. సొలొమోను గూర్చి విందట, యెహోవాను గూర్చి విందట, తన హృదయంలో ఎన్నో గూఢార్థమైన ప్రశ్నలు. గూఢార్థమైనవంటే సీక్రెట్స్ ఎవరికి తెలియవు. గూఢార్థమైన ప్రశ్నలు ఎప్పుడంటారు? తనకు తప్ప ఎవరికి తెలియని దాన్ని గూఢార్థము అంటారు. అంటే విషయం ఏంటంటే ఆ గూఢార్థమైన ప్రశ్నలు ఎవరికే కాదు, తనకు కూడా తెలియని ప్రశ్నలు తన దగ్గర ఉన్నాయి. తన హృదయంలో ఎన్నో ప్రశ్నలు, తన జీవితంలో ఎన్నో ప్రశ్నలు, తన జీవితంలో ఎన్నో చిక్కుముడులు, ఇన్నిటి చేత నలిగిపోతూ ఒక విధముగా సొలొమోను గొప్పవాడని చెబుతున్నారు కదా. ఈ ప్రశ్నలన్నీ ఆయన ముందెడతాను, ఆయన స్టాండింగ్ ఎట్టు కూడా నేను చూస్తాను. కావాలని ప్రశ్నించడమే కాదు, తన దగ్గర కొన్ని సమాధానాలు కూడా లేవు. తన దగ్గర ఉన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇలాంటి విపరీతమైన ప్రశ్నలతో వచ్చిందట. ఆయన ఎట్టువాడో చూడాలని, ఆయన ఇట్టివాడో నేను తెలుసుకోవాలని ఆతృతతో ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి వచ్చింది. గూఢార్థమైన ప్రశ్నలు అడిగింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదో తెలుసా? హార్డ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. కష్టతరమైన ప్రశ్నలు, చాలా కష్టమైనవి. విచిత్రం ఏంటంటే ఆ కష్టతరమైన ప్రశ్నలట చిరునవ్వుతో ఆన్సర్లు ఇచ్చేసాడు ఎవరు? కింగ్ సాల్మో. పెద్ద క్వశ్చన్ అడిగేసిన ఇలా చూస్తే ఓ సంతేనా అనేవాడట ఎవరు? ఆయన స్మైలే సగం ఆన్సర్ అంటు ఆన్సర్ అన్నట్టు ఉండేదట. మనం ఏదో ప్రశ్నలు అడిగేద్దాం అనుకుంటేవట, కానీ దేవుని జ్ఞానం ముందు ఉన్నవాడు ముందట అది వాడికి పెద్ద ప్రశ్న ఏం కాదట. అంతేనా అంటాడు అన్నమాట. ఏడు అంతే ఏంటి అనుకుంటాం, ఎందుకంటే మన జ్ఞానం లేని బొడుద్దేలేం కదా. వాడికి చాలా ఈజీ అది. సొలొమోను చూడండి, గూఢార్థమైన ప్రశ్నలు అడుగుతుంది, ఆ ప్రశ్నలు అడుగుతుంది. విచిత్రం ఏంటి చెప్పనా? సొలొమోను జ్ఞానవంతుడే కాదు, ఈవుడు కూడా జ్ఞానవంతురాలే. ప్రశ్న అడగాలన్నా ఏముండాలి? అది కొంతమంది ప్రశ్నలు అడుగుతూ కూడా రాదు, అది సంగతి. నువ్వు ప్రశ్న అడుగుతున్నావా లేకపోతే ఏమన్నా అడుగుతున్నావు? ఏడురా నీకు అంగారంటే ఏం అర్థమవుదు. ప్రశ్న అడగాలన్నా నాలెడ్జ్ ఉండాలి. ఇంకోటి చెప్పనా? సత్య అన్వేషణ చేయాలంటే ఏముండాలి? బుర్ర ఉండాలి. ఈమె తెలివైన స్త్రీ కూడా, తెలివైనది కనుక తెలివైన ప్రశ్నలు అడుగుతుంది. ఆ స్టాండింగ్ తగ్గ ఫిగర్కి క్వశ్చన్స్ రేట్ చేయాలి అంటే ఇక్కడ ఎంత స్టాండింగ్ ఉండాలి? ఈవిడ కూడా హైలీ ఫిగర్ అన్నమాట. అందుకే అడుగుతుంది, గూఢార్థమైన ప్రశ్నలు అడుగుతుంటే కిందకి ఏం జరుగుతుందో చూడండి. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారం, బంగారము. ఎందుకు బంగారం? ఆఫ్రికాలో ఎక్కువ దొరికేదేటి? బంగారం. ఆఫ్రికాలో ఎక్కువ దొరికేదేటి? సుగంధ గ్రంథం, గంధాలు. ఆ గంధాలు ఎక్కువ ఏం దొరికితే? సుగంధ ద్రవ్యాలు.
ఆ సుగంధ ద్రవ్యంలో సాంబ్రాణి ప్రాముఖ్యమైనది. ఆ సాంబ్రానికి ఉన్న క్వాలిటీ ఇంకెక్కడ ఉండదట. సాంబ్రాణి ఎలా దొరుకుద్ది ఎప్పుడన్నా విన్నారా? సాంబ్రాణి ఎలా దొరుకుద్ది అంటే అలా దొరుకుద్ది అనకూడదు. ఎలా దొరుకుద్ది? సాంబ్రాణి చెట్లు ఉంటాయన్నమాట. జిగురొత్త చూసారా, తొమ్మ చెట్లకి జిగురు. ఈ సాంబ్రాణి చెట్లు ఏవైతే ఉన్నావో ఈ సాంబ్రాణి చెట్లకి ఆ సాంబ్రాణి తీసేవారు ఏం చేస్తారంటే ఘాట్లు పెడుతుంటారు అన్నమాట. పెద్ద పెద్ద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లు పెట్టిన తర్వాత చెట్టుకున్న సాంబ్రాణి వృక్షాలకు లేదా దట్టమైన వృక్షాలకున్న సహజ లక్షణం ఏంటంటే ఆ ఘాట్లలో నుంచి ఈ నల్లటి అదేంటది జిగురు, ఆ జిగురు లాంటి పదార్థం ఆ చెట్లుంచి అలా బయటకు వచ్చి రెండు మూడు రోజులకి గట్టిగా అయిపోద్ది అన్నమాట. ఆ గట్టిగా అయిపోయిన జిగురిని అలా తెచ్చి ముక్కలు ముక్కలు చెదగొట్టి అలా నిప్పుల మీద వేస్తే టాపులు వేసిపోద్ది అన్నమాట. అది మన సాంబ్రాణి వేసాం అనుకోండి, బొగ్గుల దగ్గరికి వెళ్ళిన వాసన రాదు. సాంబ్రాణి వేసారా అనుకోవాలి. మన సాంబ్రాణి బాగానండి, ఇంత కేజీ సాంబ్రాణి వేసినా స్మెల్ రాదు. మన సాంబ్రాణి కొన్న క్వాలిటీ అది. కానీ అక్కడ సాంబ్రాణి నువ్వు పక్క గదులు వేయి, ఎక్కడో వేయి, మొత్తం గుమాయించద్దట. అంత క్వాలిటీ ఉంటుంది అక్కడ. మన స్మెల్ మనకు వచ్చే స్మెల్ ఏమవుతుంది? పొగకే దానికి పెద్ద తేడా ఉండదు. ఆపరా అన్నట్టుంటుంది. ఆపమ్మ తల్లి. మనకి సాంబ్రాణి ఒకప్పుడు ఎందుకు వేసేవారంటే చిన్న చిన్న జీవులు పాకినప్పుడు దాని లోపల కొడితే చచ్చిపోయి ఆ పొగ చచ్చిపోతాయని వేసేవారు. ఇప్పుడు ఈ సాంబ్రాణి అంతా జీవులు చచ్చిపో, మరి మనం ఉక్కురు బిక్కురు అయిపోయి దయ్యమా నువ్వు ఆపు అంటాం అన్నమాట. అంటే ఇక్కడ అంతా ఏది అంతా ఏంటది బూడిది, ఆ బూడిది జల్లుకున్న సాంబ్రాణిలో ఫీల్ అయిపోతాం. అక్కడ చాలా క్వాలిటీ సాంబ్రాణి దొరుకుతుందట. అలాంటిదట టన్నులు టన్నులు లేచిందట. ఎవరు? రాజా, మీ కోటలలోనూ మీ యెహోవా మందిరములోనూ నేను క్వాలిటీ సుగంధములు తెచ్చి తిన్నే. ఇంకా మా దేశంలో క్వాలిటీ ఏంటంటే సాంబ్రాణే కాదు బంగారం, మేలిమి బంగారం తెచ్చాను. తెచ్చి ఆయన ఇస్తున్న ఆన్సర్లకు నాకు తెలిసి ఆ రోజు ఇలా ఉండుంటుంది. ఆయన ఆన్సర్ ఇస్తుంటే ఇలా కొనసాగితే ఇచ్చేయండి ఇచ్చేయండి అని ఉంటుంది ఆ రోజు. అది కూడా ఇచ్చారా, ఇది కూడా ఇచ్చారా, మీకు అర్థమైందా? మొత్తం అన్నీ చూడండి, ఆయన ఇచ్చే ఆన్సర్లకు చూడండి, అన్నీ తీసిచ్చేస్తుంది. నాకు తెలిసి చాలా ఇది సరిపోద్ది అనుకుందేమో, కానీ నాకు తెలిసి ఆ దగ్గర ఉన్నదంతా జీరో లెవెల్కి దించాడు ఆయన ఆన్సర్లు ఇచ్చి. సులభమని కాదు నిజమే. కొన్ని వర్తమానాలు కొందరు సంగతులు మనం చెప్తుంటే చాలామంది తల్లులు ఈ మధ్యకాలంలో మనకు కూడా చాలా సపోర్ట్ చేసి అమౌంట్ పంపిస్తున్నారు. ఎందుకు? ఆ మాటల ప్రభావానికి వాళ్ళ అమౌంట్ ఎందుకు పంపిస్తున్నారు? ఇవ్వాలనుకుంటారు. అంటే జ్ఞానం ఎక్కే కొలిపి సపోర్ట్గా వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇస్తుంటారు అన్నమాట. ఆ తల్లి కూడా ఏం చేస్తుందో చూడండి, ఇస్తుంది, ఇచ్చండి. ఇంకేమిస్తుంది? రత్నం. రత్నాలు కూడా ఫేమస్. ఇక్కడ నర్సీపట్నంలో రత్నాలు కాదు, ఇక్కడ మనం ఈ సెల సీరియస్గా తవ్వేస్తాం. ఎక్కడ ఇక్కడ ఈ పెద్ద అంత క్వాలిటీ కదా. మీకు కూడా చెప్తున్నాను, ఆఫ్రికాలో అన్నిటికీ ఫేమస్ ఆఫ్రికా దేశం. అందుకే ఎన్నో ఆ చీకటి మధ్య జీవితాలు ఈ వ్యాపారంలో అట్టడుకుపోయి నశించిపోతాయి. అక్కడ జరిగే వ్యాపారం మాఫియా అంత కదా, పెద్ద మాఫియా జరుగుద్ది బంగారం మీద, రత్నాల మీద, వెలగల రాళ్ళు మీద. అలాంటివన్నీ తెచ్చిందట, బస్తాల బస్తాలతో తెచ్చి ఉంటుంది ఆ రోజు. రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోసిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను, రాజునకు మరుగైనది ఏది లేనదన. ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను, శాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును. ఒకసారి ఆఫ్ చేయండి. ఆమె ఆన్సర్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఇమేజ్ కనబడుతుందో లేదో ఒకసారి జూమ్ చేతుండు చూడండి. ఒకసారి ఆ ప్యాలెస్ ఎలా ఉందో చూడండి. నాకు తెలిసి 21వ శతాబ్దంలో కూడా ఎవడ కట్టడేమో, సినిమా సెట్లో కూడా అంత అలా చూపించలేరేమో. మీకు అక్కడ కనబడుతున్న ఉడ్డు కనబడుతుంది చూసారా? మీరు మత్స్యవార్త ఎవరిలో మీరు విన్నారు లేదో, ఆ ఉడ్డు కూడా చాలా ఫేమస్. మత్స్యవార్త క్లాసులు మీరు విన్నారా? లెబనోను వృక్షాలు, సిదోను ప్రాంతపు వృక్షాలు, దేవదారు మురాణులు, కొన్ని మురాణులు సొలొమోను ప్రత్యేకంగా తెప్పించి ఆయన ప్యాలెస్కి, ఆయన మందిరానికి, దేవుని మందిరానికి ప్రత్యేకమైన వుడ్ వర్క్ చేయించాడు. ఆ వుడ్ వర్క్లో
ఆ మంచి జ్ఞానవంతులైన వారు ఎక్కడ ఉంటారంటే ఆ లెబనోను పర్వత కనుమల్లోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ వుడ్ ఎక్కువ దొరుకుతుంది కనుక ఆ వుడ్ మీద బతికేసేవారు. అది మీరు మెత్త వార్తె ఏమన్నా విన్నారో లేదో, దేని చిత్తం అయితే మరలా క్లాసెస్ స్టార్ట్ చేయాలి. ఆయన చూడండి, ఆయన వైభవాన్ని, ఆయన కూర్చున్న సింహాసనాన్ని ఇంకా ముందు ముందు ఒకసారి ప్లే చేద్దాం. ఇంకేమున్నా ఏం ప్లేన్ చేయి, అది చూడండి ఆ కల్ప, ఆయన బంగారంతో నిర్మించుకున్నది, ఆ చూస్తున్న ఆ వైఖరి అంతా చూడండి. ఒకసారి ఆమె ఎదురవుతున్న పరిస్థితిని చూపించాను, ఆమె ఎదురవుతున్న ఫస్ట్ ఇమేజ్ ఒకసారి చూడండి. అక్కడ ఆ ఇమేజ్లో మీకు చాలా డెప్త్ ఉంటుంది. ఆ ఇమేజ్లో మీకు ఎంత లోతు కనబడదు చూడండి. ఆమె నిలబడుతుంది, కనిపిస్తుందా రాణి? రాణి రుద్రమదేవి కాదు, ఆవిడ ఎవరు? శాబరాణి. ఆవిడ చూడండి పైన వెల్కమ్ అని చెబుతున్నాడు. ఎవరు? ద కింగ్ సల్మాన్. ఆయన చూడండి, ఆయన కూర్చున్న సింహాసనం కానీ ఈ పక్కన ఎలా ఒక రోలో కనిపిస్తున్నారు చూడండి, బంగారపు సింహాలు. ఆవిడ ఎక్కుతున్న మెట్లు కూడా దేంతో పొదిగారు, బంగారం. మీరు ఎక్కడ చూడండి, అంత బంగారం. ఆ బంగారం సరిపోలేదని ఇవిడు బంగారం తెచ్చింది. ఎవరు? మనం ఉంటే ఏదో గోడ చిన్న పగలగొట్టుకుని, లేదా ఆ సింహపు తోక ఏదో ఎరగొట్టేసుకుని జాతిగా దాచేసుకుని మన పిల్లలకు దాచేద్దాం కదా, ముడి సరుకులు అన్నట్టు. ఆవిడ చూడండి, అలా డిస్కషన్ జరుగుతున్నప్పుడట ఆ క్వశ్చన్ జరుగుతుందట, వెల్కమ్ యంగ్ లేడీ అని పిలుచుంటాడు. ఆ రోజు వచ్చింది, కూర్చున్నది, అడగండి మీ ప్రశ్నలు ఏమిటి. చాలా ప్రశ్నలు ఉన్నాయ్యా, నేను సుదీర్ఘమైన ప్రాంతం నుండి వచ్చాను. ఎంత సుదీర్ఘమైన ప్రాంతం అంటే ఇప్పుడు చూద్దాం, కొన్ని లెక్కలు మీకు ఇస్తాను చూడండి. ఈమె ఈ నివసించిన ప్రాంతం మీద చరిత్రలో రెండు విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఏం చెప్తారంటే సాబా దేశం అనగానే దక్షిణ అరేబియా అని చెప్తారు. ఏ ప్రాంతం అక్కడ కనబడుతుంది చూడండి, ఏరా మార్క్ తిరుగుతుంది చూడండి, ఆ దక్షిణ అరేబియా అని మనకు కనబడుతుంది. అక్కడ చూపిస్తుంటారు అన్నమాట, ఆ ప్రాంతంలో ఉంది అని. ఆ ప్రాంతంలో ఉందని కొందరు చెప్తారు, కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలో లేదు. ఆ ప్రాంతం ఇథియోపియా ప్రాంతం, చాలా సుదీర్ఘమైన ప్రాంతంలో ఉంది ఈ సేబా అని చెప్తారు. ఎట్లా మనం చెప్పగలమంటే, బాగా వినండి, సేబా అనే ప్రాంతం ఏదైతే ఉందో దక్షిణ అరేబియాలో అది ఒక వంశం, ఒక జాతి తెగ ఉందన్నమాట. ఆ తెగ అక్కడ నివసిస్తుంది కనుక, ఆ తెగవారు అక్కడ నివసిస్తుంటే ఖచ్చితంగా ఈ సేబా అనే తెగవారు ఇక్కడ ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈవిడ ఎక్కడ ఉండాలన్నారంటే ఈవిడ దక్షిణ అరేబియాకి సంబంధించింది అనుకున్నారు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, అక్కడున్న అరబ్ ప్రభుత్వం కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఆమె ఇక్కడ బ్రతికిన ఆధారాలు లేవని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో బైబిల్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. అక్కడ యేసుక్రీస్తు వారు సమాధి ముందున్న పెద్ద రాయి ఉందే, ఆ రాయి ఈరోజు ఎరుసలేములో లేదు. ఎక్కడ ఉంది తెలుసా? బ్రిటిష్ మ్యూజియంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు కట్టిన వస్త్రం ఉందే, ఆ రోజు ఆయన శవమై ఉన్నప్పుడు ఆ వస్త్రం కూడా అక్కడ ఉంది. అనేక బైబిల్ సంబంధమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అన్నీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. బ్రిటిష్ మ్యూజియం ఏమందంటే ఆమె దక్షిణ అరేబియాలో జీవించిన ఆధారాలు కనిపించడం లేదు అన్నారు. మరి ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఒక హిస్టోరియన్ తన నవల్లో ఇలా అన్నాడు, ఆయన పేరు జోసెఫస్ ఆయన పేరు. చాలామంది చరిత్రకారుల మీద అవగాహన ఉన్నవారు ఈయన పేరు తెలుస్తుంది. జోసెఫస్ అన్న ఆయన ఏమంటాడంటే ఈ ప్రాంతం ఏదైతే సేబా ఉందో ఈ సేబా దేశం ఇథియోపియాలో ఉంది అని ఆ చరిత్రకారుడు చెప్తాడు అన్నమాట. మరొక చరిత్ర గ్రంథం ఉంది, కేబ్రా నాగస్ట్ అంటే ఇది మధ్య యుగపు ఇథియోపియన్ల రచన, ఆ గ్రంథం పేరు, దాని పేరు కేబ్రా నాగస్ట్. దాని ప్రకారం ఇది కూడా ఎక్కడుందంటే ఇథియోపియా ప్రాంతంలోనే ఉంది అంట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ బైబిల్ స్టోరీ కనిపిస్తుందో ఈ బైబిల్ స్టోరీ ఇప్పటికీ ఇథియోపియా నవల్లో, ఇథియోపియా రచనలో, ఇథియోపియా యొక్క పురాతనమైన ఆ గ్రంథాలలో కనిపిస్తుందట. అందుకే రచయితలు డిక్లేర్ చేస్తున్నారు అన్నమాట. ఎక్కువ మంది ఏమన్నారంటే అరేబియా ప్రాంతం అన్నారు, కానీ విచిత్రం ఏంటంటే ఆ కల్చర్ అరేబియాలో లేదు. మరి ఎక్కడుందంటే ఇది ఇక్కడ ఈజిప్ట్ నుంచి ఇలా మన కిందకు వస్తే ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో కూడా ఉంది. మీరు ఒక మ్యాప్ ఉంటుంది, ఒక మ్యాప్ ఉందో అది మొత్తం ఆ కల్చర్ని అంతా ఇలా రౌండ్ చేసి ఉంటుంది. ఈ దక్షిణ అరేబియాలో కల్చరు ఈ ఇథియోపియా కల్చరు ఒకేలా ఉంటుంది ఇంచుమించు. అదంతా దక్షిణ ప్రాంతం, ఆ ప్రాంతం అంతా ఒకే కల్చర్. అందుకే దాన్ని ఒకే మార్కు చేసి చూపిస్తారన్నమాట. అందుకే మీకు కనిపిస్తుందో లేదో, దాన్ని ఒకే మార్కు చేసి చూపిస్తారు. అదంతా ఒక కల్చర్ ఉంటే ఇదంతా ఒక కల్చర్ ఉంటుంది అన్నమాట.
ఒక నాగరికత. అందుకే అక్కడ వారు ఇక్కడ వారు ఒకే పేర్లతో పిలవబడుతున్న వైనం మనకు కనిపిస్తుంది. అయితే దీనికి బైబిల్లో ఏమైనా రెఫరెన్స్ ఉందా అంటే ఉంది. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితము కూసు వర్తక లాభము నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయిలు. ఎవరో అక్షరం మారిన సౌండ్ ఒకటే, సెబా. వాళ్ళు ఎలా ఉంటారట, ఎలా ఉంటారట, దీర్ఘదేహులు. అంటే గ్రాంతికు పదాలు కొన్ని తెలవు మనకి, ఏంటంటే పూర్తిగా ఇంగ్లీష్ రాదు, పూర్తిగా తెలుగు రాదు. దీర్ఘదేహులు అంటే ఏంటంటే ఎత్తైన మనుషులు అని. మన ఇండియాలో ఎంత కొలుసు కొలుసు కొలుసున ఆరుగు పైన ఉండరు, ఆరే. కానీ వాళ్ళట చాలా పొడవుంటారట, వాళ్ళెత్తు, వారి ముక్కు, వాళ్ళ యొక్క సిరులు అన్నీ చూస్తుంటే, కురులు ఇవన్నీ చూస్తుంటే చాలా ఎత్తుగా అట్లా ఎలా ఎట్లా ఉంటారంటే ఒక పెద్ద ఏదో పెద్ద బొమ్మ నడుస్తున్నట్టు ఉంటారన్నమాట వాళ్ళు. మనలాగా పెద్ద స్థూల దేహులు అనుకోకండి, చక్కగా నిఠారుగా సన్న కనబడతారు. ఏమైనా ఉన్నాయి వాళ్ళ ఇమేజ్లు, ఆవిడ కొంచెం బ్లాక్గా ఉన్నా చాలా అందంగా ఉంటుంది. ఎవరు చరిత్రలో ఆవిడని చూపిస్తుంటారు, చాలా ఎత్తైన ఫిగర్లు. మనకి ఫ్యాన్ అందదు, వాళ్ళు ఈజీగా ఫ్యాన్ ఆపి అంటే అలా ఆపేస్తారనమాట, అంత ఎత్తు ఉంటారట. ఈ ప్రాంతాలన్నీ ఒక దిక్కునే కోట్ చేస్తున్నారు చూడండి, మరలా చదువుతాం ఒకసారి 45:14. యెహో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితం. ఐగుప్తి ఎక్కడుంది, ఎక్కడుంటే మాకు ఎందుకు బ్రదర్ నువ్వు అసలు బుద్ధి లేకుండా అనుకుంటున్నారు. ఈరోజు మీకు విషయం చెప్పినా ఈరోజు ఉపవాసం, అది బక్రీద్ అన్నమాట ఈరోజు. రేపు గొర్రెని వేసేసింది కానీ రేపు మొత్తం ఇంటి కుటుంబ సమేతముగా గొర్రెని తినేద్దాం అనమాట. ఈరోజు బాగా ఆకలితో ఉండండి, మీకు జాలి కలిగితే అని చెప్పట్లేదు కానీ నేను రాత్రి నుంచి కూడా ఏం తినలా. మరి నేను ఎలా చెప్తున్నానంటే దేవుడు నన్ను బట్టి మిమ్మల్ని పాయింట్ కూడా చేస్తాడు. నేను ఎవరి సంటే ఏమి తినకుండా చెప్తాను, తింటే నాకు మాట్లాడరు అందుకే తినకుండా చెప్తాను. కానీ మీకే కాదు ఆకలి ఎవరికి ఉంది చెప్పండి, ఏడు సేవలు ఏమన్నా చూడక చెప్పండి, నాకు కూడా ఉందన్నమాట. కనుక వినండి, ఐగుప్తీల కష్టార్జితం. ఐగుప్తీల కష్టార్జితం అంటే ఐగుప్తి ఎక్కడ ఉంది, ఆఫ్రికాలోనే ఉంది. దాన్ని ఆఫ్రికాలో ఉంది కనుక ఆ దేశపు భూభాగం లేదా ఆ భూభాగానికి సంబంధించిన దేశాలన్నీ లేపుతాడు చూడండి. ఐగుప్తీల కష్టార్జితము కూసు, కూసు అంటే ఇథియోపియా, కూసు వర్తకులను వర్త లాభమును నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయిలు నీ వద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదురు, సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పడుదురు, నిత్యముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు, నీకు ఇశ్రాయేలు నీకు విన్నపము చేస్తారు. ఇశ్రాయేలు రాజవృక్షమా, నిన్ను చూడ్డానికి భూదిగంతాలు భూ అంతంలో ఉన్న ప్రాంతాలు. నిజమే, భౌగోళికంగా మీరు చూడండి, అటు నుంచి మీరు చూస్తే భూమికి చివరనున్న ప్రాంతాలు, ఇక ఇలా పోతే అంత పెద్ద మహాసముద్రం బ్లూ అంత కనబడుతుంది. చూసారా ఏదైతే ఉందో ఈ బ్లూ అంత ఏంటనుకుంటున్నారు, గ్లోబ్ అందంగా ఉంటుందని గీయలేదు. ఆ గ్లోబ్, ఆ బ్లూ అంత ఏంటంటే సముద్రం. అది మీకు సీక్రెట్ చెప్పనా, కరెక్ట్గా అట సముద్రాలన్నీ పొంగుతున్నట్ట ప్రపంచం. ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా బుర్జ్ ఖలీఫా అయినా 2 నిమిషాల్లో మునిగిపోద్దంట ప్రపంచం. రెండే, ఎక్కువ కూడా అవసరం లేదట, 2 నిమిషాల్లో సముద్రాలన్నీ ఒక ఊపు అందుకుంటే 2 నిమిషాల్లో ప్రపంచం మునిగిపోద్దట. నేను బుర్జ్ ఖలీఫా ఎక్కినా వచ్చేద్ది అనమాట కరెక్ట్. పర్వతాలన్నీ మునిగిపోతాయి, ఎవరెస్ట్ కన్నా ఇస్తుంది ఇది బుర్జ్ ఖలీఫా. అదేంటని ఫస్ట్ టైం అంటున్నారా, దుబాయ్లో కట్టారు కదా సేట్లందరూ కలిసి, సేకులందరూ కలిసి. కాబట్టి ఈ భూ దిగంత యేసుక్రీస్తు వారు అన్నమాట, నిజముగాది భూ దిగంతాల ప్రాంతమే. మీరు గ్లోబ్ ఎలా తిప్పితే మరలా వచ్చేది ఏంటి చెప్పనా, అదే ఏరియా వస్తుంది. మీరు ఎలా తిప్పండి, ఎలా తిప్పండి, ఎలా తిప్పండి, ప్రపంచమంతా జనాభా లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
కొన్ని ఇంకా కొన్ని భూభాగాల్లో, ఇంకా గుర్తుపెట్టుకొని కొన్ని భూభాగాల్లో మనిషి మనుగడ లేదు. ఆ ఏరియాకి వెళితే మనిషి వస్తాడో రాడో కూడా తెలియదు. ఐస్లాండ్స్ అని కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అటువైపు ఉంటే బాగా పైకి, అలా పైకి పోతే గ్లోబ్ నీటికి తిప్పితే అటువైపు గిటికి లెఫ్ట్కి, అలా పోతే ఐస్లాండ్స్ అని ఉంటాయి. ఆ పైకి మీరు పోతే కొన్ని ఏరియాస్కి ఇప్పటికీ డిస్కవరీ కూడా వెళ్ళలేని ఏరియాస్ ఉన్నాయి తెలుసు, ఇప్పటికీ డిస్కవరీ వెళ్ళలేని ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే బతకడం చాలా కష్టం. అప్పుడప్పుడు మ్యాన్వర్స్ వాళ్ళు చూడండి, అలాంటి ఏరియాలో తిరుగుతుంటాడు ఎవరు, ఆ డిస్కవరీలో ఉన్నాడు. మన మోడీ గారిని తీసుకెళ్ళారు చూసారా, చూడరు అలాంటి కదా, ఆయన వెళ్ళాడు మొన్న అక్కడికి. అలాంటి ఏరియాస్ అన్నీ తిరుగుతున్నప్పుడు చూడండి, భూ దిగంతాల ప్రాంతం అందుకు చూసారా, ఆ ల్యాండ్స్కి వెళ్ళలే చాలా కష్టం. అక్కడ -డిగ్రీస్ ఉంటుంది, నీళ్ళు ఇలా నీళ్ళే గడ్డ, సముద్రాలట ఐసులా గడ్డ కడతాయట, ఐసులా గడ్డ కడతా, సముద్రాలే గడ్డ కట్టాయి అంటే లోపల ఉన్న బ్లడ్ కూడా ఏముంది, గడ్డగడ్డ చచ్చిపోతుంది. అందుకే కష్టం. ఎప్పుడైతే లోపల ఉన్న రక్తం గడ్డ కట్టేసిందో హార్ట్ బీట్ ఏమవుద్ది, ఆగిపోతుంది. గుండె ఆగిపోతే ఏమవుద్ది, సమప్తు ఓగయ్య ముసుగే మారగయ్య, అది కనుక చచ్చిపోతాం. అలాంటి ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ఏరియాస్లో చూడండి, భూ దిగంతాలు అంటే మనుషు మనుగడ ఉన్న భూ దిగంతాల నుండి ఒక రాణి వచ్చింది అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాణి ఎందుకు వచ్చిందంటే కొన్ని ప్రశ్నలు తెలుసుకోవడానికి వచ్చిందట. ఆవిడ ప్రయాణం చేసిన టైం, ఆవిడ ప్రయాణం చేసిన మైళ్ళ దూరం ఒకసారి చూద్దాం, ఎంత దూరం చేసిందో తెలుసు. సుమారుగా ఆవిడ చేసిన ప్రయాణపు దూరాలు లెక్క కడితే 1600 మైళ్ళ దూరం అట, ఇథియోపియా నుంచి. బాగా వినండి, అరేబియా ప్రాంతం అనుకునే వాళ్ళు ఉన్నారు, అనుకునే వాళ్ళు అనుకునేవండి. ఎందుకు అరేబియా ప్రాంతం అనుకుంటారంటే, యోబు గ్రంథంలో కొన్ని కౌంటర్ రెఫరెన్స్ ఉంటాయి. యోబు యొక్క కుటుంబం మీద ఎవరొచ్చి మీద పడతారంటే, శాబానీయులు వచ్చి మీద పడతారనమాట వాళ్ళ కుటుంబాల మీద. ఆ శాబానీయులు అనగానే యోబు నివసించిన ప్రాంతం సుమారుగా తూర్పు దేశం కనుక, తూర్పు దేశం అనగానే అరబ్ కంట్రీస్కి సంబంధించి కనుక, అరబ్ ప్రాంతంలో ఉన్న వారే త్వరగా వచ్చి మీద పడి ఉండాలి కనుక, ఖచ్చితంగా ఈ శాబాదేశం కూడా ఎక్కడ ఉండి ఉంటుంది అంటారంటే, పక్కనే ఎక్కడ ఉండి ఉంటుంది అంటారు. నిజానికి శాబానీయులు అనే తెగలు ఉన్నారు, కానీ ఆ రాణి యొక్క ఉనికి మాత్రం అక్కడ లేదు. ఆ రాణి ఉనుకున్నది ఎక్కడంటే, ఇథియోపియా ప్రాంతంలో ఇప్పటికీ చరిత్ర గ్రంథాలు దొరుకుతున్నాయి ఇప్పటికీ. అందుకే ఆమె ప్రయాణం చేసింది ఇథియోపియా నుంచి. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి, నేను చెప్పింది అబద్ధమో కాదు. ఇథియోపియా నుంచి యెరూషలేముకి 8 మైళ్ళ దూరం ఒకసారి మీరు గూగుల్ మ్యాప్లో చూడండి, 8 మైళ్ళ దూరం తెలుసు, 1600 మైళ్ళ దూరం. మైళ్ళను కిలోమీటర్లోకి మారిస్తే 2400 కిలోమీటర్లు. మేము మొన్న పై 400 వెళ్ళాం. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం, ఫోటోలు కూడా తీసుకున్నాయి. అడలు పోయాం, కాళ్ళు వాసిపోయాయి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు కదా, చిన్నయ్య, నేను, శేఖర్ అన్నయ్య, తమ్ముళ్ళు, ఐదుగురు కలిసి వెళ్ళాం. ఇంచుమించు కడపకి లేదా కర్నూలు బార్డర్కి తేజయ్యలు అందరూ వచ్చారు. కడప బార్డర్కి ఎంత వచ్చిందంటే సుమారుగా 500 లేదా 400 చిల్లర్రి. ఈ 400కి నాన్ స్టాప్ డ్రైవింగ్ ఇతగాటు చేస్తే టైం ఎంత తెలుసా, 1 గంటకు బయలుదేరాం, ఆడికి వెళ్ళేసరికి 1 గంట అయింది. అంటే ఎన్ని గంటలు, 12 గంటలు. ఏ కారు, ఆటో వేసుకు వెళ్ళలేదు, ఇనోవా. ఇనోవా హైవేల మీద పరిగెట్టడంలో దాన్ని మించిన బండి లేదు. అలాంటి బండి వేసుకు కొడితే టైం ఎంత చెప్పనా, 1 గంట. 1 గంటకు బయలుదేరితే 1 గంట అయిందంటే 12 గంటలు పట్టింది. ఎంత టైంకి, ఎన్ని కిలోమీటర్లకి, 400 కిలోమీటర్లకి, సుమారు 400 చిల్లర్లకి. హైదరాబాద్ పోవాలంటే ఈరోజు రాత్రితో నీకు రాత్రి అంతా జర్నీలో పోతుంది తెలుసా. అంటే విచిత్రం ఏంటంటే, ఒక 500 కిలోమీటర్లు, ఒక 500 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడితే, 2400 కిలోమీటర్లు ఇవిడ వచ్చిందంటే ఎంత టైం పట్టుండాలి. ఓరు నాయనో అన్నట్లేదు, కర్నూలు ఎన్నిసార్లు తిరిగాలి, ఇంక తిరుగుతూ ఉంటామా. ఒకరోజుకే దొంగలు చేస్తే బోతకళ్ళు వస్తాయి చూసారా, అలా వచ్చేసి ఒక్కొక్కరికి. మీరు కర్నూలు లాంగ్ జర్నీకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు పని చేస్తున్నావు కారులో ఉన్నట్టు ఉంటుంది తెలుసా, ఇంకా కారు వెళ్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ప్రయాణాలు చేశారా, దిగిపోయినా కానీ అదే అలా అలవాటు అయిపోయింది అన్నమాట జీవితం, అన్ని గంటలు ప్రయాణం చేసి. ఈవిడ 2400 కిలోమీటర్ల దూరం అయితే ఆ రోజు ఆవిడ ఏం వేసుకెళ్ళి ఉంటుంది, ఆడికి స్పెషల్ ఏమైనా జగన్ గారికి ఉన్నట్టు చెప్పండి, ఏమైనా హెలికాప్టర్స్ ఉన్నాయా, స్పెషల్ జెట్లు ఏమైనా ఉన్నాయా, లేదా ఈరోజు ఏమైనా ఫార్చునర్స్, బిగ్గెస్ట్ కార్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు.
ఆ రోజుండే వాహనాలు ఏంటంటే బైబిల్ లిఖించాడు ఒంటె. ఆమె ఒంటెల మీద తన పనివారిని బంగారాన్ని గంధకాల్ని ఎక్కించుకు వచ్చిందంట. అంటే ఏమి వేసుకొచ్చింది వాహనాలు? ఒంటె వేసుకొచ్చింది. ఒంటె ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు పెరుగుద్దని నెట్లో చూడండి. ఒంటె ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది? సుమారుగా అది 20 కిలోమీటర్లు మించి నడవదు. 20 కిలోమీటర్లు అంటే ఎంత దూరం అన్న మన పక్క మన ఊరు నుంచి చెప్పండి? కాకినాడ. అంటే నువ్వు సీరియస్గా ఈరోజు సర్దాన్ని తిని బయలుదేరిపోతే నీకు అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోద్ది అనమాట. నైట్ అయిపోయి నువ్వు వెళ్ళి నేను రానంటది ఎవరు? రావంటే నువ్వేం చేయలేదు. దాన్ని ఏం చేస్తే అది ఎంత ఉంటుంది? దాన్ని కావాలంత ఉండం మనం. అది 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడవదట. ఒక సగటు ఒంటి ప్రయాణపు కాలం 20 కిలోమీటర్లు అయితే, ఇప్పుడు బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న పిల్లల్ని అడుగుతున్నాను, ఒక సగటు ఒంటి ప్రయాణపు కాలం రోజుకి 20 కిలోమీటర్లు అయితే 2400 కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పాలి? ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా? నీకు ఎందుకు అయ్యానుకుంటావని అందుకే మనకు అర్థమెటిక్ దొబ్బేస్తుంది అనమాట. దాని టైం అండ్ డిస్టింగ్ అంటారు. ఇప్పుడు అర్థమెటింగ్లో టైం అండ్ డిస్టెన్స్, ఇంకా ఏవో ఉంటాయి అర్థమయ్యేసి కాదు. ఇంకేంటంటే ప్రయాణము దూరము, వేగము దూరము. ఏ అనే వ్యక్తి చచ్చిపోయామని అర్థమా? కానీ నాకు ఎవడ అర్థం ఈ ప్రయాణాలు. ఇప్పుడు చూడండి, అదే కొంచెం లాజిక్ ఉపయోగించండి. ఒక సగటు ఒంటి మీద ఒక వ్యక్తి ప్రయాణం చేయడం మొదలు పెడితే రోజుకి 20 కిలోమీటర్లు అయితే 2400 కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు నడుస్తుంది నాన్ స్టాప్గా నడిస్తే? 120 రోజులు నడుస్తుంది. 120 రోజులు అంటే ఎన్ని నెలలు? 4 నెలలు నడిచిందంట. ఎవరు? శాబాదేశపు రాణి. 4 నెలలు ఏం వినడానికమ్మా అంటే ఆవిడ చెప్పి మాట ఏంటో తెలుసా? దేవుడి నామమట, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడట, ఆయన మాటలు గొప్పవట, సొలొమోను ఆయనకు ప్రతినిధట, ఆయన గూర్చి నేను వినడానికి వెళుతున్నాను అని ప్రయాణం చేస్తే 4 నెలలు ప్రయాణం చేసిందంటే ఎక్కడ ప్రయాణం చేసింది? ఎప్పటికీ భయంకరమైన మార్గాలతో ఉన్న భూభాగాలు ఏవో చెప్పనా? ఆఫ్రికా భూభాగం. ఇప్పటికీ క్రూర మృగాలు నివసిస్తున్న భూభాగాలు ఏంటి చెప్పనా? ఆఫ్రికా భూభాగం. ఇప్పటికీ కొదమ సింహాలు నివసిస్తున్న భూభాగం ఏంటి చెప్పనా? ఆఫ్రికా. మన దేశంలో సింహాలు కూడా లేవు, తక్కువ. ఇప్పటికీ క్రూరమైన మృగాలు నివసిస్తున్న ప్రాంతం అక్కడికే. మొన్న పేపర్లో చదివాను, చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు హాలిడేస్కి వెళ్ళి సింహాలతో ఫోటోలు దిగుతున్నారు. కిందకి దిగితే బాగుండు మరి కొంచెం. ఆ బండ్లుండి దిగుతున్నారు. హార్ట్ కేక్ తిన్నట్టు తినేస్తాయి, చాలా ఎత్తుంటాయి అవి. విచిత్రం ఏంటి? ఆవిడ గురించి ఒక కామెంట్ చేశారు, ఎందుకులేండి లైవ్లో వెళ్తుంది మళ్ళీ బాగోదు. అక్కడ ఆ సింహాలతో ఫోటోలు తీస్తే ఇప్పటికీ ఒక మంచి సింహాన్ని, ఆరోగ్యకరమైన సింహాన్ని, కోదమ సింహం అనే దాన్ని చూడాలంటే ఇప్పటికీ బతుకున్న జాతులు ఏమైనా ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. అలాంటి అడవుల్లో నుంచి, ఎడారుల్లో నుంచి ఈవిడ ప్రయాణం చేసిందంటే ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంత కష్టపడి ప్రయాణం చేసిందంటే ఎవరు? ఎవరు? శాబాదేశపు రాణి. 4 నెలలు ప్రయాణం చేసి ఇప్పుడు వస్తుంది. చూడండి, ఇప్పుడు చదువుదాం. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనండి. శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో విస్తారమైన బంగారము ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోసిన దాన్నంతటిని బట్టి ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. చూడండి, రాజకీయ నాయకుల మీద, రాజకీయ రంగును పులుపుకోవాలని తిరుగుతున్న క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద ఆవిడేం చేస్తుందట? నేరస్థాపన చేస్తుందట. ఆవిడ ఏమేమి వదిలొచ్చేసిందయ్యా 4 నెలలు అంటే, తన సింహాసనం వదిలొచ్చేసింది.
ఆమె ఏం వదిలొచ్చేసిందంటే 4 నెలలు తన దేశాన్ని వదిలొచ్చేసింది. ఆమె ఏమి వదిలొచ్చింది 4 నెలలంటే తన సౌభాగ్యాలన్నీ వదిలి వచ్చేసింది. ఎందుకు వెళుతున్నావంటే ఇన్ని ఆటంకాలు ఎదుర్కొన్నావు ఎందుకమ్మా వెళ్ళేదంటే ఆ జ్ఞానపు వాక్కులు నేను వినాలి. నువ్వు 4 నెలలు లేకపోతే నీ దేశం ఏమైపోద్ది, నీ రాజ్యం ఏమైపోద్ది, నీ సింహాసనం ఏమైపోద్ది అన్న ప్రశ్నలు ఆవిడకు ప్రశ్నలుగా కనిపించలేదట జ్ఞానము సంపాదించుకోవడంలో. అంత వెతుక్కుంటూ వచ్చిందట. నాకు తెలుసు సొలొమోను గారు ఈవిని బట్టి ఆ మాట రాసుంటాడు, నీ సంపదంతా ఇచ్చి జ్ఞానమును కొనుక్కో, సంపాదించుకో. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వచనాలు. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచి కలదు కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ జ్ఞాత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. ఆత్మ అది నీకు దొరికిన ఎడల నీ ఆశ భంగము కానరదు. జ్ఞానాన్ని కొలుస్తున్నాడు చూడండి. తేనె ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో బాగా వినండి, తేనెని మించిన ఆ తీపి మరొకటి ఎక్కడైనా దొరుకుద్దా? ఎప్పటికీ ఎవరు తయారు చేయలేరు అలాంటిది. తీపి అన్నదానికి గుర్తు ఏదైనా ఉందంటే తేనె. అలాంటి తేనె హృదయానికి ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో నీ ఆత్మకు కూడా అంత రుచికరమైనది దేవుని యొక్క జ్ఞానం. ఆ జ్ఞానము నీ ఆత్మకు మరొక జీవితాన్ని రెడీ చేస్తుంది. కనుక నువ్వేం చేయాలంటే నీ సంపద అంతా ఇచ్చి జ్ఞానమును కొనుక్కో అంతే. సంపద ఇచ్చి జ్ఞానము కొనుక్కునేవారు ఎవరన్నారు చెప్పండి? ఈరోజు కొనుక్కునేవారన్నారా? లేవు. బైబిల్ కూడా ఎవరైనా ఫ్రీగా ఇస్తే తీసుకుందామని చూస్తాం మనం. కానీ ఆ రోజు ఆవిడ చూడండి, జ్ఞానమునట కొనుక్కుందట. ఏమిచ్చింది అంటే బంగారం ఇచ్చింది, సాంబ్రాణి ఇచ్చింది, వెలగల రాళ్ళు ఇచ్చింది. ఆవిడిస్తున్న అతనిస్తున్న ఆన్సర్ ప్రతి దానికి గిఫ్ట్లు ఇస్తూనే ఉంది. అలా ఇచ్చి ఆవిడంటుంది, నేను సొలొమోను యొక్క జ్ఞానమును చాలా తక్కువ అంచనా వేసుకున్నాను అంతే. ఆవిడ ఒక మాట అంటుంది బైబిల్లో, ఏమంటుంది తెలుసా? ఆ రిఫరెన్స్ చూడతాము. నిన్ను గూర్చి నా దేశమందు నేను సగము కూడా వినలేదు అంటుంది. నిన్ను గూర్చి నా దేశంలో ఏం వినలేదట? ఎంత వచనం? 10వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, మొదటి రాజుల గ్రంథం. నీ కార్యములను గూర్చి, జ్ఞానమును గూర్చి, నా దేశమందు నేను వినిన మాట నిజమే. నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. ఏమంటాం చూసారా? అసలు 50% కూడా నేను వినలేదు అంటుంది. సగం కూడా వినలేదు. వాళ్ళు ఏవో చెప్పారు, నాకు చాలా 0 లెవెల్లో మాట్లాడినట్టుంది ఈరోజు నిన్ను చూస్తుంటే. అప్పటికే చాలా గొప్ప సంగతులు అనుకున్నాను, ఈరోజు తీరా వచ్చి చూసేసరికి నా ఊహలకు నీ సమాధానాలు, నీ యొక్క వైభవ సంబంధమైన ఈ కట్టడాలు, నీ యెహోవా యొక్క మందిరం, నీ కట్టడ, నీ సిస్టమేటిక్ అంతా చూస్తుంటే నాకు మత్తిపోతుందయ్యా, నేను విన్నది చాలా తక్కువ. నేను ఎవరి నోట ఏవి విన్నాను, ఎంత గొప్ప అనుకున్నాను, ఈరోజు ఆ గొప్పతనం కూడా నేను చూస్తున్న దాని ముందు చాలా తక్కువ అనిపిస్తుంది. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, సొలొమోనుకి అంత జ్ఞానము లేదంత వైభవం రావడానికి కారణము ఏమిటి చెప్పండి? సొలొమోనుకి అంత జ్ఞానము రావడానికి కారణం ఏమిటంటే, మీరు ఎప్పుడు మర్చిపోకండి, కొత్త నిబంధనలు ఉన్న కొలతే ఆ రోజు ఆయన జ్ఞానము రావడానికి కారణమైంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉందా? అయితే వాడు దేవుణ్ణి అడగవలను, అడుగు ప్రతి వానికి ఆయన ధారాళముగా దయచేయను. నిజం. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఈరోజు మన ఊరేంటి, మన జీవితాలు ఏంటి, ఆ చరిత్ర ఏంటి, అసలు మనం ఎప్పుడన్నా నేర్చుకున్నాం చెప్పగలం ఎలాంటివి? అది కేవలం దేవుడే ఇస్తాడు. మీరేం అడగకండి, ఇప్పుడు అవసరాల కొరకు జ్ఞానమీ తండ్రి అని అడగండి. సొలొమోను అడిగాడట, నాకు జ్ఞానమును ప్రదర్శించు, నాకు జ్ఞానమును అనుగ్రహించు, జ్ఞానాన్ని నాకు ఇవ్వని అడిగాడట. ఆ ప్రార్థనే రుజువు చేసిందండి. మీకు విచిత్రమైన మాట చెప్పనా,
సుదీర్ఘమైన వ్యక్తులు కూడా నేను కట్టిన మందిరాన్ని నిన్ను ఆరాధించాలని ప్రార్థనలో రిక్వెస్ట్ పెట్టాడు ఆయన. ఆ రిక్వెస్ట్ నెరవేరిపే సేవాదేశపు రాణి రాకడ. నిజం అద్భుతం ఆ మాట అది. చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం. ఇక మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం నుండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41వ వచనం నుండి మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశుని వేడుకొను దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామము ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడునని తెలుసుకొందురు. మందిరం కడుతున్నప్పుడు మందిరం పూర్తవుతున్న కాలంలో ప్రార్థన చేసేటట్టు ఎవరు? సొలొమోను. ఆయన ప్రార్థనలో ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే సుదీర్ఘమైన ప్రజలు అన్యజనులు ఈ మందిరాన్ని చూడాలి, నీ నామ ఘనత తెలుసుకోవాలి, నువ్వు నిలబెట్టిన రాజునైన నన్ను బట్టి నిన్ను గొప్ప చేయాలి ప్రభువా. ఆ నెరవేర్పు జరుగుతుంది ఎవరిలో? సేవాదేశపు రాణి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఈ ప్రార్థన ఈయన చేయకముందే తన తండ్రి అయిన దావీదు కూడా ఇలా జరగాలని, పలానా దేశం నుంచి ఒక రావాలని, ఆ దేశం నుంచి వచ్చిన బంగారం నా కొడుక్కి గిఫ్ట్స్గా ఇవ్వాలని ఆయన ప్రార్థనలు ఎప్పుడో పెట్టేశాడు. ఆయన ఎవరు? దావీదు గారు. చూడండి బైబిల్ ఎంత డెప్త్ ఉందో. చూద్దాం ఒకసారి 72వ కీర్తన ముగించుకుందాం. 72వ కీర్తన మొదటి వచనం. దేవ చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి. సొలొమోను కీర్తన. ఎవరిది కీర్తన? సొలొమోను కీర్తన. మీకు జనరల్గా ఒక క్వశ్చన్ రేజ్ అవ్వాలి, కీర్తన ఎవరిది? సొలొమోనుది. మరి దావీదు కీర్తన ఎట్లా అవుద్ది? నేను అన్నాను కనుక అయిపోద్దా? అందుకే ధ్యానించాలంటారు. ఈ కీర్తన ఎవరిదని రాసింది ఇంట్రడక్షన్? సొలొమోను కీర్తన. కీర్తన సొలొమోనుదే, కానీ అది రాయించినది అక్కడున్న సంభాషణ మాత్రం సొలొమోనుది కాదు. సొలొమోనుకి అడ్రస్ చేస్తూ వచ్చిన సాంగ్ ఇది. ఎట్లా మనం చెప్పగలమంటే, చివరి వచనం చూడండి ఒకసారి. చివరి వచనం అధ్యాయం చివరి వచనం, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియును గాక. ఆమేన్, ఆమేన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసాను. ఈ సాంగే కదట మరేంటట? ప్రేయర్ కూడా. ఈ ప్రార్థన ఏమైంది? సాంగ్ అయింది. ఈ సాంగ్ లేదా ఈ ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. ఎవరు గుచ్చి చేశాడు? సొలొమోను గుచ్చి. ఏమని చేశాడు? ఇప్పుడు స్టార్ట్ చేయండి మొదటి వచనం. దేవా, రాజునకు అనగా నా కుమారునకు నీ న్యాయ విధులు, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీ నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయము తీర్చును. చూసారా, సొలొమోను ఒక వెలుగు వెలగడానికి కూడా కారణం ఏంటో చెప్పనా? దేవుని ఉద్దేశానుసారుడైన మనుష్యుడు చేసిన ప్రార్థన. సొలొమోనుకి వైభవం రావడానికి కూడా కారణం ఏంటో చెప్పనా? సొలొమోను కూడా చేసిన ప్రార్థన. ఎక్కడో భూ దిగంతాల నుండి ఇలాంటి మహావ్యక్తులు రావడానికి కారణం ఏంటో చెప్పనా? వాళ్ళ తండ్రి ఇతడు చేసిన ప్రార్థన జీవితం. అందుకే ప్రార్థన అట భూలోకాన్ని కూడా ఏం చేస్తుందట? దేవుని కృప వలన కంపింపజేస్తుందట. వారి ప్రార్థనలు, కీర్తనలు, శరసాలను ఏం చేసే టాప్లు వేసిపోయాయి. అపోస్తలుల కార్యాలు చదివాం కదా,
కనుక వీరు ప్రార్థన జవాబు. అందుకే ఈ ప్రార్థనలో ఖచ్చితమైన ఒక వచనం వాడబడని చూడండి, 15వ వచనం. అతడు చిరంజీవి యగును. మీరు ఆ మెగాస్టార్ అనుకోకండి. అతడు చిరంజీవి యగును. చిరంజీవి అంటే నిత్యము జీవించును. ఈ కీర్తనలో మీరు మర్చిపోకూడనంది ఏంటంటే, ఎన్నో క్వాలిటీస్ నా కొడుకులో ఉండాలని దావీదు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ క్వాలిటీస్ ఆ రోజు సొలొమోన్లో కనిపించలేదు, కానీ పరమ సొలొమోన్లో కనిపించారు. ఆ పరమ సొలొమోన్ ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడున్న కొన్ని వచనాలు సొలొమోనుకు సూట్ అవ్వవు. అందుకే 72వ కీర్తన ఆ రోజు ఆ సొలొమోను రాజ్యానికి సంబంధించే కాదు, రాబోతున్న క్రీస్తు రాజ్యాన్ని గూర్చి కూడా. అందుకే వాళ్ళిద్దరికి చనిపోయే వచ్చిన కూడా చూడండి, అతను చిరంజీవి అవును గాక అతను చిరంజీవి అవడు. ఎవరు? సొలొమోన్. ఈ మాట ఎవరికి? ఓకే, కానీ జ్ఞానవచనం లేదా దీవెనవచనంగా మాత్రం సొలొమోనికి వర్తిస్తుంది. అతను చిరంజీవి అవును గాక శాబా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతన్ని పొగడదురు. ఏమన్నారు? జయహో జయహో రాజా. ఎవరు? మహారాజా సొలొమోను అన్నారు. నీ జ్ఞానము మితి లేనిది, నీ జ్ఞానం మా ఊహల కందనిది, మా దేశపు గనులు కూడా మాకు చెప్పనిది. నీ జ్ఞానం ఎట్టిదయ్యా, మా బంగారము కూడా నీ జ్ఞానం ముందు దిగదుడుపు. మా దేశంలో ఘనమైన వస్తువులన్నీ దాని ముందు సాటి రావు. పొగుడుతున్నారట. అలా పొగుడుతున్న వారిలో ఒకరోజు నా కుమారుడికి ఒక గిఫ్ట్ ఇస్తారు. అదెవరు? ఎవరికైనా మనసు కలిగితే కొంచెం సాయం చేయండి. మొన్న రీసెంట్గా 3 తల్లులు నా అకౌంట్లో డబ్బులు వేశారు, సుమారు ఒక 26,000. ఆ 26,000కి మీరు ఏమైనా కొంచెం జాయింట్ చేస్తే మనం చచ్చందరికీ సరిపోయే ఇన్వర్టర్ కొందాం. ఓకేనా? కొంచెం మీరు ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. మనకి చాలా అవసరం, మనకి ఈ ఇన్వర్టర్ అనేది. ఏ టైం పోతుందో మనకు తెలియదు. సరే, 72వ కీర్తన 15వ కీర్తన 15వచనం చూస్తున్నాం ఇప్పుడు మనం. అతడు చిరంజీవి యగును, శాబా బంగారం అతనికి ఇయ్యబడెను, జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. చూడండి, మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం ఈ వచనానికి ఆ వచనం అలా సరిపోతుంది. చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆమె రాజునకు 200 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గము, రత్నములను ఇచ్చెను. శాబాదేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూ రాలేదు. మరియు ఓపీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరము ఓడలు, ఓపీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహువిస్తారముగా తెచ్చాను. అక్కడ దావీదు గారు ప్రార్థనలో ఏదైతే పెట్టాడో చరిత్రలో అక్షరాలు అదే జరుగుతుంది. మరొక మంచి మాట చూడండి, అదే 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు, నిత్యము స్తుతింపబడునగాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆ ప్రార్థనలున్న మరొక విన్నపం ఏంటంటే, నిన్ను బట్టి లేదా దేవా నువ్వు నియమించిన రాజుని బట్టి, అతని పేరు ప్రఖ్యాతులను బట్టి నా కొడుకును కాదు స్తుతించవలసింది, మరి నిన్నే అన్నాడు. నిజముగా శాబాదేశపు రాణి వచ్చి ఎవరు స్తుతించిందో తెలుసా? చూడండి ఒకసారి, అదే 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజులు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నీ ఎందు ఆనందించి ఇశ్రాయేలుల మీద
రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును కాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. ఎవరిని స్తుతిస్తుంది? యెహోవాని స్తుతిస్తూ, యెహోవాని కీర్తిస్తూ, ఆయన బట్టేనయ్యా నువ్వు ఇట్లా ఉన్నావని పొగుడుతుందట. దావీదు గారు చేసిన ప్రార్థన ఇక్కడ నెరవేర్పు కనబడుతుంది చూడండి. ఈ పూర్తి నెరవేర్పు ఎవరిలో కనబడుతుందంటే యేసుక్రీస్తుగా కనిపిస్తుంది. ఇంకా బాగా వినండి, పేదవారినట ప్రేమించి వాళ్ళకి న్యాయం చేసి వారిని బాధపడుతున్న వారు తాట తీస్తారట. ఎవరు? ఈ కీర్తనలో ఉన్న మొదటి రెండు వచనాల్లో ఆ రాజు. నిజముగా అంగలార్పుకులోనే వారిని, భేదవారికి ఆయన న్యాయం చేశాడంటే ఇంగ్లీష్ నాంటేల్లో ఉండేది గుర్తుందో లేదో మీకు. ఒకరోజు విచిత్ర విచిత్రమైన కేసులు ఆయనకు వస్తాయి, అది బైబిల్లో కూడా ఉంది. ఇద్దరు తల్లులు నిద్రపోయి ఒక తల్లి ఏం చేస్తుంది? ఒక కొడుకుని చంపేసుకుంటుంది, ఒక తల్లి నిద్రపోయి కొడుకుని పోగొట్టుకుంటుంది, దొంగిలించేలా చేస్తుంది. అంటే నిజంగా నిద్రపోయి చంపేస్తారంటే చంపేస్తారు. అందుకే కొంతమందికి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తారు, నిద్రపోతే ఏం కదట, చెప్పండి, మనుషులు కాదన్నమాట. అలా మనుషులు కానట్టు పడుకున్నారు. ఎవరు? ఇద్దరు స్త్రీలు. అంటే ఏ రేంజ్లో పడుకుని ఉంటారు చూడండి, పిల్లల్ని చంపేసిందంటే ఇంకెలా ఎలా పడుకుని ఉంటుంది చూడండి ఆవిడ. అలాంటి వాళ్ళు ఉన్నారా ప్రపంచం? కూలిపోతున్నా వాళ్ళకి అనవసరం లేవరు, భూకంపం వస్తున్నా లేవరు, కొంతమందిని విపరీతంగా దోమలు కొడుతున్నా వాళ్ళకి పెద్ద కుట్టినట్టు ఉండదు. కొంతమంది పడుకున్నప్పుడు చూస్తుంటాం కదా, అలా చాలా సీరియస్గా నిద్రపోయి మరి ఎటు తొల్లేసిందో ఆ చిన్న పాప, నెలల్లో ఉన్న పాప, రోజుల్లో ఉన్న పాపను ఏం చేసింది? కాల్ వేసేసిందో మరి ఏం వేసిందో చంపేసింది, చచ్చిపోయింది. సోమరిపోతు ఎవరు? ఈ తల్లి. నేను అంటాను ఆవిడే కాదు నిద్రమొహం ఉంది, మరొకరు కూడా నిద్రమొహం ఉంది. ఎవరు? ఆవిడ కూడా. చిన్న బిడ్డ మీద చెయ్యేసి పడుకోవాలి, చిన్న బిడ్డని టచ్ చేసి పడుకోవాలి. ఒకవేళ నువ్వు టచ్ చేసి పడుకున్నా ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నా నీకు మెలకు రావట్లేదని నువ్వు కూడా ఏంటి నిద్రమొహాన్ని. ఇద్దరు నిద్రలో ఎవరు బెస్ట్ అంటే ఇద్దరు వేస్టే, బెస్ట్ లేరు. ఇద్దరు నిద్రపోరు. ఇలాంటి కేసు వచ్చింది ఎక్కడికి? సొలొమోన్ దగ్గరికి. ఈ రోజులు ఉంటారో సీసీ కెమెరాలు లేవు, ఏం జరిగిందో చూడడానికి. రైల్వే ట్రాక్లో ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో చూడడానికి, పడుకున్న వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయారో చూడడానికి సీసీ క్యామ్స్ లేవు. ఆ రోజు, ఆ రోజు ఏమీ లేవు. మరి ఆ రహస్య కార్యాన్ని డీల్ చేయాలంటే ఎట్లా? ఆ రోజు ఎలా డీల్ చేశాడు చూడండి. సొలొమోన్ యేసుక్రీస్తు తరపున వ్యత్యాసం మనకు కనబడుతుంది. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చారిద్దరు, అయ్యా నా బిడ్డ చనిపోయిందని ఆ దొంగ తల్లి ఏడ్చేస్తుంది, కనిన తల్లి నా బిడ్డ అదుగా ఆమె చేతుల్లో ఉందని ఏడ్చేస్తుంది. ఇప్పుడు ఈ న్యాయాన్ని ఎలా తీర్చాలంటే ఏం చేస్తారు తెలుసా? అది స్క్రీన్ అయిపోయిందేమో. ఒక పొడవైన కత్తి తీసుకొని పిల్లోని ఇలా కాలు ఏలాడదీసి ఇమేజ్ భలే ఉంటుంది. ఈ రెండు పిరుదుల మధ్య నుంచి రెండు ముక్కలుగా చేసేసి, రెండు భాగాలు అంటే ఇదొక భాగం ఇదొక భాగం, ఈ రెండు భాగాలుగా చేసేసి ఆ తల్లికి ఈ తల్లికి ఇచ్చేయండి అని జడ్జిమెంట్ ఇస్తాడు. మనమేమనుకుంటాం ఆ రోజు అక్కడ ఉంటే? ఇదేం రాజు ఏమనుకుంటున్నాం? ఈ మహమ్మద్ గజనీలో ఉన్నాడు అనుకుంటావు. తీర్పు తీర్చవయ్యా అని వస్తే పిల్లల్ని చంపేస్తావేంటి, ఇదేం తీర్పు అయ్యా అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, అక్కడ విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన. ఏం జడ్జిమెంట్ ఇచ్చాడంటే, అక్కడ బైబిల్లో రాయబడిన పదం టైం లేదుక, తల్లి పేగులట తరుక్కుపోయి ఏమన్నదట, నా బిడ్డ నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా బతుకుంటే చాలా, ఆ బిడ్డని చంపకందట. ఈ ఎత్తుకుపోయిన తల్లి ఏమంది, ఇచ్చేయండి అన్నట్టు చూస్తుంది అన్నమాట. ఎందుకు? నా బిడ్డ లేకపోతే ఆవిడ బిడ్డ కూడా బతుకుండకూడదు, ఇది యాటిట్యూడ్. అక్కడ కొంతమంది ఇలాంటి ఉంటారు కదా, బ్యాచ్ మాకు ఒక్కొన్నే కదా, మరి ఆవిడకు రెండోది కూడా పోవాలి, చాలా సీరియస్గా చెప్తాను అన్నమాట. అలా ఆవిడ ఏం చెప్తుందంటే, పోతే పోయింది అన్నట్టు దొంగడుపు లేడుస్తుంది, అయ్యో చంపొద్దు అంటలేదట. ఎవరు చంపొద్దు అని అడిగితే అంటే కన్నదంటది, నా దగ్గర లేకపోయిన బిడ్డ ఎక్కడో దిక్కును బతుకుంటే చాలు. ఆ ప్రేమను బట్టి ఈవిడ ఒరిజినల్ తల్లి, ఈవిడ డూప్లికేట్ అని జడ్జిమెంట్ ఇచ్చాడట. ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది ఒకరోజు, విచిత్రమైన ప్రశ్న వస్తుంది. ఈ ఎవరైతే శాపదేశపు రానుందో, ఇంగ్లీష్ నాంటేల్లో ఉంటుంది ఆవిడట, 10 మంది మగవారు ఆడవారు తెలియని వారిని ఆ రోజు సముఖానికి తీసుకొచ్చిందట. చాలా కాలం ఉండేది ఆ బుక్ అది. ఆ సముఖానికి తీసుకొస్తే
ఇప్పుడు ఈ 10 మంది వ్యక్తులు ఉన్నారు కదా, ఇందులో ఎంతమంది ఆడవారు, ఇందులో ఎంతమంది మగవారు? మీరు ఏమి దగ్గర రాకుండా అలా చూస్తూ చెప్పండి అయ్యా మహారాజా అని అడిగింది అనమాట. ఎందుకంటే అందరు లేడీస్లా ఉన్నారు. ఎందుకు? కూసు దేశంలో బాగానండి, ఐథియోపియాలో నపుంసకులు కూడా ఎలా ఉంటారు, లేడీస్లో ఉంటారు. ఎట్లా? మనకి రిఫరెన్స్ ఏంటి? కందాకే కింద ఎవరు, ఆర్థిక మంత్రి అపోస్తలు గారి. ఒకరోజు వస్తాడంటే నపుంసకులు అంటే వాళ్ళు లేడీస్లోనే ఉంటారు సేమ్. అంటే అక్కడ ఎక్కువగా ఏముందంటే లేడీస్ బాయ్స్ ఒకేలా ఉంటారు, అందరూ ఆడవాళ్ళ బిహేవియర్ ఇస్తారు. అలాంటివన్నీ 10 మందిని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఇందులో ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు చెప్పన్నాడట. మనమైతే ఏం చేస్తాం, కొంచెం గడ్డం వచ్చిందా లేదో చూస్తాం. కానీ ఆయన అలా చూడలా అన్నాడు. మంచి మేకప్ వేసుకొచ్చి ఉంటారు ఆ రోజు, అందరూ ఒకేలానే ఉండి ఉంటారు. ఎందుకంటే ఆఫ్రికాలో ఆడలు మగాలు ఒకేలా ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళందరినీ కాలు కడుక్కోమని చెప్పండి, కాలు కడుక్కోమని చెప్పండి అనగానే తీర్పు తీర్చవయ్య అంటే కాళ్ళు గడుక్కో మొహం గడుక్కో అని చెప్తున్నాడు అనుకుంటాం మనం. కానీ ఆయన ఏం చేశాడు తెలుసు, కాలు గడుక్కోమని ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ కాలు గడుక్కొని రాను అన్నాడట. ఎందుకంటే ఆ వాకింగ్ స్టైల్ బట్టి చెప్పేయడానికి. విచిత్రం ఏంటో చెప్పనా, మగవాళ్ళు ఒక పని చెప్పిన వెంటనే ఆడ ఆడదాన్ని యాసం వేసుకున్నా వేగంగా నడుస్తారు, ఆడవాళ్ళు సుకుమారంగా నడుస్తారు. అప్పుడు చెప్పాడు, వీళ్ళంతా లేడీ బ్యాచ్, వీళ్ళంతా బాయ్స్ అని. సలాం అంది ఎవరు, ఆ వాకింగ్ స్టైల్ చూసి వాళ్ళ వేగాన్ని చూసి ఎవరు లేడీయో ఎవరు బాయో చెప్పాడు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఆ రోజు ఆయన ముందుకు వచ్చాయి. అలాంటివన్నీ చెప్పాడు. బాగానండి, ఇక్కడ బిడ్డను చంపే తీర్పు ఇచ్చాడు. ఎంతకన్నా గొప్ప తీర్పు ఏంటో చెప్పనా, యేసుక్రీస్తు ఇచ్చిన తీర్పు. ఆ రోజు అదే సీన్లో యేసుక్రీస్తు ఉంటే చచ్చిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. ఒకరోజు ఒక తల్లి బిడ్డ చనిపోయి వస్తుంది, అయ్యా నా బిడ్డ చనిపోయాడే, నాకెవరో ఏ దిక్కు లేరంటే ఏం చేశాడు ఆయన, బతికించేశాడు. ఎవరు బిడ్డో చెప్పడం గొప్ప సంగత, చచ్చిపోయిన బతికించడం గొప్ప సంగత. చనిపోయిన అందుకే సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఆయన. సొలొమోను కన్నా గొప్ప వ్యక్తిని నేను, సొలొమోను నేను పోలుస్తున్నాను చూడండి అంటే ఆయన ఏమన్నా తెలుసా, అది ఆ గడ్డి పువ్వుతో, ఆ గడ్డి పువ్వుతో కూడా సమానం కాదు సొలొమోను నేను చెప్తున్నా అన్నాడు ఆయన. ఆయన భేదవారికి తీర్పులు తీర్చాడేమో, ఈయన భేదవారికి ఏం చేశాడు, ఆయనే సహాయం చేశాడు, ప్రాణం పెట్టాడు. ఆయన లగ్జరీ లైఫ్ అనుభవించాడు. ఈయన పాపుల మధ్య కూర్చుని వాళ్ళతో భోజనం చేశాడు. ఏ విధముగా చూసినా బాగానండి, సొలొమోను అంటే సమాధానం అని పేరు. ఈయన సమాధాన అధిపతి, ఆయన క్యారెక్టర్ అది. ఇంకా విచిత్రమైన మాట చూడండి, సొలొమోను సింహాసనం మీద కూర్చుని పాలన చేస్తే ఈ నవతరపు సొలొమోను పరమ సింహాసనం వదిలి భూలోకానికి మన కొరకు వచ్చాడు. ఈయన ఎంత గొప్పగా, ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్పవాడు. ఆ రోజట సేవాదేశపు రాణి నిలబడి ఉంటుందట, అయ్యో లోక సంబంధమైన సామెతలు, శ్వాస ఏదైతే సామాజికమైన దృక్కోణపు జ్ఞానాన్ని, కొంచెం జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నేను ఇంత ప్రయాణం చేసి వస్తే సాక్షాత్తు యేసుక్రీస్తు మాటలే మీకు వినబడినా మీరు పట్టించుకోలేదు, మిమ్మల్ని ఏం చేయాలని అడుగుతుందట. ఆ రోజు ఇతను సొలొమోను కన్నా గొప్పవాడు, సొలొమోను కొరకు ఇన్ని నెలలు ప్రయాణం చేసి నేను వస్తే సొలొమోను కన్నా గొప్పవాడైన యేసయ్య మాటలు మీకు పట్టలేదా అని అడుగుతుందట. ఆ రోజు ఏం చెప్తారు, ఆ రోజు బోరు కొట్టింది మేడం అని చెప్తారా, ఏం చెప్పగలం ఆ రోజు. ఆ రోజు ఇదే క్వశ్చన్స్ రేజ్ చేస్తుందట ఆవిడ. ఇంకా విచిత్రమైన మాటలు చూడండి, ఆ రోజు వింత వింత తీర్పులు చేసి అనేకులను ఆయన బానిసలు చేసుకున్నాడేమో కానీ ఇండైరెక్ట్గా భగవనండి, ఆయన అనేకులకు ఆయన దాసుడయ్యాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఆ రాణి ఒక మాట అంటది మీకు గుర్తుందో లేదో, మొదటి దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు, నీ సేవకుల భాగ్యము మంచిది ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినిచుండు. నీ సేవకులైన మీ వీరు భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీడువై ఉండునట్లు నీ అందు అనుక్రమం చూపినందుకు
మీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఎవరిని పొగుడుతుంది? నీ సేవకులు కూడా చాలా అదృష్టవంతులయ్యా అంటుంది. ప్రతిరోజు ఒక న్యూ మెసేజ్ వింటారు ఎవరు? నీ సేవకులు. ఈ అదృష్టం లేక నేను అంటున్నాను, నీ సేవకుల్లో ఒక సేవకునైనా బాగుండేమన్న భావం వచ్చేలా మాట్లాడుతుంది. చూడండి, సేవ చేసుకుంటూ బతికేసే వాళ్ళు నీ దగ్గర చాలా గొప్ప ధన్యులు. అంతే, నీకు భోజనపు బాల దగ్గర కూర్చుంటున్న వారు ధన్యులు, నీకు వస్త్రాలు సిద్ధం చేస్తున్న వారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానపు వాక్కులు ప్రతిరోజు వింటున్నారు, వాళ్ళ జీవితాలు ధన్యం అన్నది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సొలొమోను దగ్గర ఉంటేనే ధన్య జీవితాలు అయిపోతే ప్రతి వారం వినబడుతున్న మాటలు ఎవరివి? యేసుక్రీస్తు. సొలొమోను దగ్గర జ్ఞానం ఉందంటే బాగా వినండి, జ్ఞానమై ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కొంచెం లోక సంబంధమైన జ్ఞానం చెప్పాడేమో, కానీ ఈయన పూర్తిగా పర సంబంధమైన జ్ఞానం. ఈయన దేవుని జ్ఞానం, జ్ఞానమేనా ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాట నీకు ప్రతి వారం వినబడుతున్నా, నువ్వు సంఘాన్ని ఎగ్గొడుతున్నావు అంటే ఆ రోజు రాణి అడుగుతుంది, ఏం చేసావు, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఏముందని అడుగుతుందట. నాకన్నానా, నా జర్నీలో నాకు వ్యతిరేకమైన ప్రతికూల పరిస్థితుల కన్నానా, మీరు దేవుని మాటలు మీరు పెడచోడబెట్టారు, మీకు ఇంట్రెస్ట్ లేదు అసలు అని అడుగుతుందట. నేను నెలలు నెలలు ప్రయాణం చేసి బంగారం బంగారం దిగదుడుపుగా ఇచ్చి నేను ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే, నేనిన్న జ్ఞానం కన్నా శ్రేష్టమైన జ్ఞానం యేసుక్రీస్తు చెప్పిన జ్ఞానం. ఆ జ్ఞానం మీకు ఎక్కట్లేదంటే మిమ్మల్ని ఏం చేయాలి? ప్రభువా, వీరు నరకానికి పాత్రులు అంటుందట. నీ ముందు నిలబడడానికి నువ్వు ఇస్తున్న నిత్య జీవాన్ని అనుభవించడానికి వాళ్ళ దగ్గర అర్హత లేదంటదట. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంత గొప్పవాడు అంటే, తన హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండిపోయి ముగిస్తున్నాను, తన హృదయంలో ఎన్నో ప్రశ్నలు, గూఢార్థమైన ప్రశ్నలు ఉండిపోతే ఆయన దగ్గరకు వచ్చి సమాధానం తేలింది. ఈరోజు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు ఏమని తెలుసా? హృదయంలో అనేక వేదనతో, హృదయంలో అనేక ప్రశ్నలతో జీవితానికి సరైన అర్థం లేక ప్రయాసపడి ఉక్కిరి బిక్కిరై తిరుగుతున్న వారందరినీ పిలిచి ఆయన ఏమంటున్నాడు దగ్గర, నా దగ్గర సమాధాన పడండి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆ రోజు రమ్మని అనకపోయినా సొలొమోను దగ్గరికి వెళ్ళింది ఎవరు? శాపదేశపు రాణి. సొలొమోను కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు వీధులలో, మండపాలలో, అనేక ప్రాంతాలలో ఆయన సేవకుల ద్వారా ఆయన బాహాటంగా ప్రదర్శింపబడి రమ్మని పిలుస్తున్నా, మనం ఏం చేస్తాం? వెళ్ళం. అందుకే ఆ రోజు నేరస్థాపన చేస్తుందట. అరు అనేక ప్రశ్నలకు సమాధానం దొరికే, ఈరోజు నీ జీవితానికి అనేక ప్రశ్నలకు నీ జీవితానికి అర్థం దొరకాలంటే నువ్వెవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అప్పుడు నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి, రాణి వెళ్ళి ఆ చీకటి ఖండంలో ఇశ్రాయేలు దేవుణ్ణి పరిచయం చేసింది. పరిచయం చేసింది కనుకే ఆ తర్వాత తర్వాత కందాకే క్రింద ఆర్థిక మంత్రి అయిన ఈ వ్యక్తికి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాలన్నా ఈ టెర్మినాలజీ ఎట్లా వచ్చింది? బహుశా ఈవిడే వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఈ ఘనతను చెప్పు ఉండాలి. రాజరికపు వంశాల్లో ఉన్నవారు వచ్చి ఎరుసలేం మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారంటే ఇలా ముందుగా వచ్చింది ఎవరు? ఆ చీకటి ఖండం నుండి ఎవరు? ఈ శాపదేశపు రాణి. అందుకే ఆ అలవాట్లో వచ్చాడు, ఆ అలవాట్లో నిజమైన రక్షకుణ్ణి ఎతికడు. మందిరాన్ని దర్శించడం, అక్కడున్న రాజును దర్శించడం, అక్కడున్న ధర్మశాస్త్రాన్ని చదువుకోవడం, ఈ యాటిట్యూడ్ ఎట్లా వచ్చిందంటే బహుశా ఆవిడ అలవాటు చేసి ఉంటుంది బహుశా. ఆ తర్వాత రక్షణ వార్తను మోసుకుపోయారు. ఒక విధముగా క్రిస్టియానిటీని దోహదం పడడానికి లేదా క్రిస్టియానిటీ ఆఫ్రికా ఖండానికి పోవడానికి ముందుగా చరిత్రలో పునాదులేసింది ఎవరయ్యా అంటే ఎవరు? శాపదేశపు రాణి. ఆ తర్వాత వీళ్ళు, ఆ తర్వాత నపంసకుడు, ఆ తర్వాత లూదియా, ఆ తర్వాత రకరకాల వ్యక్తులు ఆ ఖండానికి సువార్తను అందించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ బైబిల్ని బట్టి ఈరోజు నువ్వు యేసుక్రీస్తు దగ్గర మాటలు నేర్చుకుని నీ చుట్టూ ఉన్న ప్రతి చీకటి వ్యక్తిని వెలిగించాలి. నేను లోకానికి వెలుగన్నాడు, వెలుతూ వెలుతూ మీరు వెలుగుగా ఉండండి అన్నాడు. కాబట్టి ఈ బాధ్యత తర్వాత ఎవరి మీద ఉంటుందంటే మన మీద. ఇంత మెసేజ్ మీరు విన్న తర్వాత ఇంకా మీరు నిర్లక్ష్యంగా ఉంటే, ఇంకా సామర్థ్యాన్ని మీరు ఇవ్వకపోతే, ఇంకా దేవుని మాటల కొరకు ఏగురు పడకపోతే, దేవుని మాటలు వినడానికి మీరు టైం చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఈవిడ మన ముంగిట నిలబడి మన ముఖం మీద ఎలిపెట్టి మీరు అర్హులు కాదని చెబుతుంది.
ఆరోజు సమాధానం ఉండదు. జాగ్రత్త, ఎవరికి దక్కిన సంగతులు దేవుని కృప వల్ల మనకు దక్కుతున్నాయి. నేర్చుకున్న రోజులు నేర్చుకోండి, సేవ చేయాలనుకున్న రోజులు సేవ చేయండి. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు అన్యులు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి, తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంత లోతైన తండ్రి జ్ఞానాన్ని తండ్రి పనికిరాని మా ద్వారా తండ్రి మీరు అందించిన దాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విని వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీ జ్ఞానం వినడంలో తండ్రి వారి నిర్లక్ష్య వైఖరిలో కలిగి ఉంటే వారిని క్షమించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి 3 దినాల వరకు మీ కుమారుడైన క్రీస్తు బోధిస్తున్నప్పుడు ప్రజలు అలసిపోకుండా విన్నారు తండ్రి. అలాంటి ఆసక్తిని మాకు కూడా ఇవ్వండి. జ్ఞానం వినడమే కాదు కానీ తండ్రి మిమ్మల్ని సంతోషింపజేసే వ్యక్తులుగా ఉండడానికి కూడా సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ స్థానిక సంఘాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో నేరుగా మీరు మాట్లాడారని నమ్ముచు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.